राष्ट्र में निना प्रधानमंत्री मोडी पर्यटन तरह राष्ट्र राजकीय हाट हाट माराई मोडी चेसना कामेंट्स सिकिंद्राबाद पर्यटन में बीजेपी निर्वहन सभ में प्रधानमंत्री नरेंद्र मोडी गट्टिगाने राष्ट्र प्रभुत्वा राष्ट्र प्रभुत्व में कीलकंगा उन्नटुवंटि कल्वकुंट्ल फैमिली की फैमिली उद्देश्य आये परोक्षंगा चेसिन कामेंट्स सो इवि राष्ट्र व्याप्तंगा राष्ट्र राजकीयाल्लो ఒక సంచలనాన్ని సృష్టిస్తే ఇక మిత్రులారా మల్లన్న అరెస్ట్ జరిగి 20 రోజులు అవుతా ఉన్నది. సో తీన్మార్ మల్లన్నను అదేవిధంగా క్యూన్యూస్ కార్యాలయాన్ని క్యూన్యూస్ సిబ్బందిని మొత్తంగా గడిచిన 20 రోజులుగా చెర్లపల్లి జైల్లో మన టీంను నిర్బంధిస్తే ఇక క్యూన్యూస్ కార్యాలయాన్ని 20 రోజుల్లో కూడా పోలీసుల కంట్రోల్లో ఉంది మిత్రులారా. సో అయినప్పటికీ సో మీ అందరి అభిమానం మీ అందరి ఆశీస్సులతో మల్లన్న పైన మల్లన్న టీం పైన కీనిస్ ని కాపాడుకోవాలనేటువంటి మీ యొక్క తపనతో సో కీనిస్ యొక్క ప్రసారాలను అదే విధంగా శినార్తి తెలంగాణను కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా మల్లన్న ఎక్కడ ఉన్నా కూడా అది అందించాలనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి ప్రయత్నానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిత్రులారా నిన్న నేను హైదరాబాద్ మన చెర్లపల్లిలో ఉన్నటువంటి మల్లన్నను అదే విధంగా మన కీనిస్ ఇతర మిత్రులందరినీ కూడా కలిసాను. చెర్లపల్లిలో ములాఖత్ ద్వారా కలిసాను. సో మల్లన్న పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. చిరునవ్వుతో మా అందరినీ కూడా నిన్న ములాఖత్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా పలకరించారు. సో బయట ఏం జరుగుతూ ఉన్నది, తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నది, ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, సో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, సో అన్ని అంశాలకు సంబంధించి ఎస్పెషల్లీ 7200 మన టీం సభ్యులందరూ కూడా అందరికీ మంచి చర్యలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి మల్లన్న, అదేవిధంగా మన కీని సుదర్శన్ అన్న, మల్లన్న డ్రైవర్ నిఖిల్, రవీంద్ర అన్న, అదేవిధంగా ఇంకో మిత్రుడు. సో వీళ్ళందరినీ చూసాం, వాళ్ళందరినీ కూడా పలకరించాం. వాళ్ళందరినీ చూసిన తర్వాత కొంత మాకు కూడా ధైర్యం అనిపించింది. సో వాళ్ళైతే లోపల సేఫ్గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. సో మనందరి గురించి అదేవిధంగా క్యూన్యూస్ శనార్తి తెలంగాణల ప్రసారాలు, సో ఇతర అంశాలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. సో అతి త్వరలో రాబోయేటువంటి వారం రోజుల్లో మల్లన్న, అదేవిధంగా మన టీం అందరూ కూడా చెర్లపల్లి జైలు నుంచి బెయిల్ ద్వారా బయటకు వస్తారని ఆశిస్తూ, సో అందుకోసం మన న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మిత్రులారా. సో మన న్యాయవాదుల యొక్క కృషి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మల్లన్న అరెస్ట్ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మల్లన్నకు మద్దతుగా పనిచేస్తున్నటువంటి మిత్రులకు, అదేవిధంగా మల్లన్నను బయటికి తీసుకురావడం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా మల్లన్న కోసం ప్రయత్నం చేసిన మిత్రులందరికీ కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో నిన్న మహారాష్ట్ర శిరోంచలో కూడా కొంతమంది మిత్రులు గవర్నర్కు, అదేవిధంగా రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్లకు లేఖలు రాశారా, లేఖల అంశాన్ని కూడా చూద్దాం. సో అందుకంటే ముందు వివిధ ప్రధాన పత్రికలు అందించినటువంటి వార్తల వెనకాల ఉన్నటువంటి విశ్లేషణ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ముందుగా వెలుగు. సో వెలుగు దినపత్రిక చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్కు సంబంధించిన వార్తను వెలుగు హైలైట్ చేసింది. సో అన్ని పత్రికలు కూడా ఇది హైలైట్ చేశాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యానర్ తీసుకున్నారు. అవినీతి సర్కారును గద్దెదించుదాం, ఒక్క ఫ్యామిలీ గుప్పిట్లోనే అధికారమా ప్రధాని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవినీతి కుటుంబ పాలన రెండు వేర్వేరు కాదు, ప్రతి ప్రాజెక్టులో వాళ్ళకు స్వార్థం ఉందని చెప్పేసి అని మోడీ నిన్న గట్టిగా అరుస్తున్న ప్రయత్నం చేసిండు. అన్ని వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్నారు, పేదల రేషన్ బియ్యాన్ని కూడా లూటీ చేస్తున్నారు, అభివృద్ధి పనుల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, దీనివల్ల మొత్తం తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే ప్రకటన, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం, 11,000 కోట్ల పైగా పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ, తెలంగాణలో అవినీతి సర్కారును గద్దెదించేందుకు కలిసి రావాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఒకే కుటుంబం గుప్పిట్లో అధికారం మగ్గిపోతున్నదని, ఏ ప్రాజెక్టు చేపట్టినా ఏ పని చేసినా ఒక కుటుంబం ప్రయోజనం కోసమే జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వాళ్లతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుటుంబ పాలన అవినీతి వేర్వేరు కాదన్నారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైల్లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు, పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు, అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ప్రియమైన తెలంగాణ సోదర సోదరిమణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలంటూ తెలుగులో ఆయన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబం కబంధ హస్తాల్లో బందీ అయిపోయిందని అన్నారు. ఆ కుటుంబంలోని తండ్రి, కొడుకు, బిడ్డ ఇలా చుట్టూ పరిపాలన సాగుతున్నాయని, అవినీతి పెట్టరైపోతుందని తెలిపారు. అలాంటి వారి వల్ల నిజాయితీ పనులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అవినీతి పనులు తమ పుట్ట నింపుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు, ప్రతి ప్రాజెక్టులో తమ లాభం స్వార్థం చూసుకుంటున్నారంటూ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కచరా కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. సో మోడీ కామెంట్స్ అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్గా మారాయి. సో మోడీ కామెంట్స్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చలు మన ముందు కూడా అందిద్దాం.
రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పనుల్లో జాప్యం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర సర్కార్ తీరు వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నదని దీంతో మొత్తం తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 35,000 కోట్లతో నేషనల్ హైవేస్ విస్తరణ చేపట్టామన్నారు. శనివారం ఒక్కరోజే 11,000 కోట్లకు పైగా విలువైన పనులు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తున్నామన్నారు. 70 కిలోమీటర్ల మేర మెట్రో పనులకు నిధులిచ్చామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా టాయిలెట్లు 11 లక్షల మందికి పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. సమావేశంలో గవర్నర్ ఇట్లా కేంద్ర మంత్రులు పాల్గొన్నారని అవినీతి పనులపై పోరాడదామా వద్దా, ఎక్కడైతే కుటుంబ పాలన కేంద్రీకృత అధికారాలు ఉంటాయో అలాంటి పాలకులతో దేశానికి సమాజానికి ఎలాంటి లాభం లేదు. కుటుంబం అవినీతి పాలకులు 3 అంశాలపైన ఫోకస్ చేస్తారు. తమ ఫ్యామిలీకి జై కొట్టించుకోవడం. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి ప్రజలారా, అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, లేకపోతే కల్వకుంట్ల తారక రామారావు, లేకుంటే కల్వకుంట్ల కవిత, లేకుంటే ఇక లాస్ట్కు 4వ నెంబర్, ఈ 3 అయిపోయిన తర్వాత 4వ నెంబర్ ఏమైనా స్పేస్ మిగిలితే హరీష్రావు కూడా అయిపోయిన తర్వాత ఇంకేమైనా కొద్దిగా అంత స్పేస్ మిగిలితే జోగినపల్లి సంతోష్రావు. ఈ 5 ఫ్లెక్సీలు 5 ఫోటోలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరుగుతుందా? తెలంగాణలో ఎవ్వరు ఏ చిన్న పని జరగాలన్నా కూడా ఈ మొత్తం 5 చుట్టే జరుగుతుంది. అందులో ప్రధానంగా 3 కేసీఆర్, కేటీఆర్, కవిత, ఆ తర్వాత హరీష్ రావు పాటు మెదక్ జిల్లా వరకు, రిమైనింగ్ ఏమైనా కొద్దో గొప్ప ఆ మూలకు ఈ మూలకు ఏడన్నా ఉంటే అది సంతోషరావుది. ఈ 5 కేంద్రంగా తెలంగాణలో పరిపాలన సాగుతూ ఉన్నది. అందుకే మొత్తం ఫ్యామిలీగా జై కొట్టించుకోవడం, ఏ అన్నను కవిత అక్క అనాలి, అన్నను రామన్న అనాలి, సంతోష్ అన్న అనాలి, అన్న హరీష్ అన్న అనాలి, పెద్ద సార్ను సార్ అనాలి. ఈ దప్ప ఇంకొక బీఆర్ఎస్ నాయకునికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పని చేసిందని చెప్పగలిగేటోళ్ళు అన్నారా? ఉన్న అంతో ఇంత ఉన్నటువంటి ఈటల రాజేంద్రను మెడల్ పట్టి బయటకు దొబ్బితే అయిపోయింది. ఈటల రాజేంద్ర పని సన్న బియ్యం, దొడ్డు బియ్యం, ఈ బియ్యం, ఆ బియ్యం పథకాలన్నీ ఈటల రాజేంద్ర దయవల్ల పెట్టినా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి చెప్పింది కదా. ఈ రాజేంద్ర ఉంటే మళ్ళీ ఎక్కడ నా కొడుకు కడ్డం అవుతాడో, ఎక్కడ నా అల్లుని కడ్డం అవుతాడో అని చెప్పేసి అని ఈటల రాజేంద్ర బయటకు దొబ్బేస్తే కథం అయిపోయాయి. వీళ్ళు తప్పదలు అన్నదా మీరు ఆలోచించండి. ప్రజలారా, అవినీతి సొమ్ము జమ చేసుకోవడం, పేదల సంక్షేమం కోసం ఇచ్చే సొమ్మును కాజేయడం వారి పని. అవినీతికి అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామా వద్దా, వాళ్ళని తరిమేద్దామా వద్దా, అవినీతికి వ్యతిరేకంగా చట్టం తన పని తాను చేసుకునేలా పనిచేయనిద్దామా వద్దా, అవినీతి పరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని నన్ను నరేంద్ర మోడీ గట్టిగా పిలుపునిచ్చేళ్ళు. కల్వకుంట్ల కవిత చూసుకున్నటువంటి సొమ్ము, కల్వకుంట్ల తారక రామారావు చూసుకున్న సొమ్మును, హరీష్ రావు చూసుకున్న సొమ్మును, కేసీఆర్ చూసుకున్న సొమ్మును, సో ఇదందరినీ కూడా బయటికి కక్కించే పని కేంద్రంలో ఉన్న విచారణ సంస్థలు మొదలుపెట్టినాయి. దయచేసి మీ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించాలని నిన్న మోడీ పిలుపునిచ్చిండు. సో ఇది నరేంద్ర మోడీ పర్యటన తర్వాత, నరేంద్ర మోడీ పర్యటన సంబంధించిన వార్త. ఇక పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పక్కన గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు, అలాగే మరి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా నిన్న ఏక్ దిన్ గా సీఎం కూడా పోయిండు. సీనన్న అక్కడ పోయిండు, హాజరైన తర్వాత మళ్ళీ ఎక్కడ బీజేపీ దగ్గర అవుతాడు సీనన్న, మోడీ మాట్లాడినా అని చెప్పేసి అని అంటారు. బయటకు వచ్చి మళ్ళా కొంచెం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది సీనన్న. కానీ అది ఏమవుతుందంటే, హీరో అనుకున్నటువంటి సినిమాలో బ్రహ్మానందం పాత్రనో, అలీ పాత్రనో, సునీల్ పాత్రనో అయిపోయింది సీనన్న నిన్న. సో ఇది సీనన్న పాత్ర, మోడీ పర్యటనకు సంబంధించిన వార్తను వెలుగు అందిస్తే. నెక్స్ట్, 2 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో మరో 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతిచ్చింది. వీటిని ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారట. ఇక దేశం విదేశం వచ్చే 5 రోజులు ఎండలు మండిపోతాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ వరకు అధిక టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వివరించిందట. ఇక తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు. చైనా తైవాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. ఆ దేశ జలాలలో పాటు గగన తలంలోనూ మిలిటరీ డ్రిల్స్ నిర్వహించింది. ఈ చైనా వానికి ఎక్కడేం పని లేదని ఇదే ప్రపంచంలో ఈడో సమస్య తయారైపోయాడు. వాడు కిమ్ గార్డ్ తయారంటే తయారండి వీడు. ఉప్పల్లో ఇవాళ పంజాబ్తో సన్ రైజర్స్ మ్యాచ్ అట. పాపం సన్ రైజర్కు ఎక్కడ కాలం కలిసేస్తలేదు మ్యాచ్లలో. చూద్దాం ఏం జరుగుతుంది. కేటీఆర్ లీగల్ నోటీసులు వాపస్ తీసుకో, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటా రేవంత్ రెడ్డి. ఇక నాపై మోపిన పరువు నష్టం ఆరోపణలన్నీ బూటకమే, రాజకీయంగా వేధించేందుకే నోటీసులతో బెదిరిస్తున్నారు, ప్రజల తరఫున పోరాడుతుంటే గొంతు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయింది నిన్న. ఏమవుతుంది రేవంత్ అన్న, నీకేమవుతుంది? కేటీఆర్ వెనక్కి తీసుకుంటే తీసుకోకపోతుంది. కేటీఆర్ వేసే కేసులు ఓ కేసులు జనాలు నవ్వుకుంటాను. ఇక కుర్చీ వేసినాం, సాల్వా తెచ్చినాం, కేసీఆర్ రాలేదు. సీఎంకు ప్రధాన సభ కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి అని బండి సంజయ్ అన్నాడు. ఈసారి కరోనా అంటాడో జ్వరం అంటాడో అని విమర్శ. కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టారని డిమాండ్. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే
నరేంద్ర మోడీ యొక్క పర్యటనకు కేసీఆర్ ఆహ్వానం అందింది. కేసీఆర్ పోలేదు. మరి ఏం చేసి ఉండిన పొద్దుదాక నువ్వు? తెలంగాణ ప్రజలు ఇచ్చేటువంటి 420,000 రూపాయల జీతం తీసుకున్న ఒక పెద్ద జీత కాడా ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ వచ్చిండు సార్, 11,553 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన చేసిండు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు మిగిలిపోయినటువంటి పనులను నిన్న తమిళనాడులో స్టాలిన్ మోడీని రిసీవ్ చేసుకున్నాడు, మోడీ పాల్గొన్న బహిరంగ సభలో పాల్గొన్నాడు. సో ఇంకా తమిళనాడు ప్రజలకు ఏమేమి కావాలని అడిగిండు. సౌత్ దక్షిణ భారతదేశ ప్రజల యొక్క అంశాలను కూడా ప్రస్తావించిండు మోడీ ముందట ఎదురుగానే. నువ్వేం చేసినావు? సరిజరమచ్చిన పోయి పక్క చెదరేసినావు, పండుకున్నావు. అందుకని షెడ్యూల్ ప్రకటించు, నిన్న షెడ్యూల్ బయటపెట్టు, నువ్వు ఎవరెవరితో మీటింగ్ పెట్టినావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఏ ఫామ్ హౌస్లో ఉన్నావు అని చెప్పేసి బండి సంజయ్ అడుగుతా ఉన్నాడు. ఇక ఐదవసారి ప్రధాని ప్రోగ్రామ్కు కేసీఆర్ మళ్ళా దూరం, ప్రగతి భవన్కే పరిమితం. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిన ప్రధానికి తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతం. ఇక ఇది కథ. తమిళనాడు సీఎం అసలు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి డిఎంకే పార్టీకి సైద్ధాంతికంగా తీవ్రమైన విభేదాలు ఉంటాయి. అసలు ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే పార్టీ అనేది బీజేపీతో కలిసే అవకాశం ఉండదు. కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. దశాబ్దాలుగా వైరం ఉన్నటువంటి డిఎంకే పార్టీ అధినేతగా ఉన్న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ, సో తమిళనాడు రాష్ట్ర ప్రజల అవసరాల కోసం తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వివిధ పథకాలు ప్రాజెక్టులకు సంబంధించి గట్టిగా ప్రజల ముందు నరేంద్ర మోడీ ముందు కూడా అడిగిండు. అవును, నువ్వేం చేసినావు? పక్కేసుకుని పండుకున్నావు. తడిసిన వడ్లు, నేల కొరిగిన పంట, నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో మరి భారీ వర్షాలు కురిసినాయి. చాలా దురదృష్టకరమైన ఘటన. ఇక మీరు ఎన్ని చేసినా మన కోసలు ఇక్కడ పడతలేదు, ఆ దేవుని కూడా పడతలేదు రైతన్న. సుఖోయ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ ఫైటర్ జెట్లో ప్రయాణించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అస్సాం వెళ్లిన ఆమె శనివారం గౌహటి నుంచి తేజాపూర్ చేరుకున్నారు. అక్కడ ఫ్లయింగ్ సూట్ ధరించి సుఖోయ్ యుద్ధ విమానం ఎక్కారు. ఫైటర్ జెట్లో సముద్రానికి 2 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 మీటర్ల స్పీడ్తో ప్రయాణించారు. బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో 30 నిమిషాల పాటు రాష్ట్రపతి జర్నీ చేశారట. ఆ ఫోటోను రిలీజ్ చేశారు. సో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఎస్ఐ ఎగ్జామ్స్కు క్యూలు కట్టి ఎస్ఐ మెయిన్స్ మొదటి రోజు పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ ఉమ్మడి వరంగల్ కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్స్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆథమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. సో నిన్న ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించిన వార్త అయితే ఇక తీన్మారు. సో వైన్ షాపులు లేకుండా ఎన్ని షాపులు తెరుచుంటే ఏం లాభం రాయన? నువ్వు 24x7 షాపులు తెరుస్తాను నిన్న ప్రకటించారు కదా, ఆ 24x7 సో 24 గంటల పాటు వైన్ షాపులు కూడా ఓపెన్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పేసి నా తీర్మానిస్తే ఇది ఓవరాల్గా వెలుగులో ఉన్న వార్తలు. అయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. సో ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూస్తే రెగ్యులర్గా కొత్త పలుకు ఆదివారం రాష్ట్ర ఆర్కే రాసిన కొత్త పలుకు ప్రధాని మోడీ టూర్ సంబంధించిన వార్తలు. సరే ఫస్ట్ మోడీకి సంబంధించిన వార్తనే చూద్దాం. ఆర్కే కొత్త పలుకులో చాలా కొత్త అంశాలను తీసుకొచ్చిండు. అవినీతి పరులను శిక్షించాలా వద్దా? నిజాయితీతో పనిచేసే వారితో వీరికి ఇబ్బందులు, అందుకే ఆందోళనతో ఏమేమో చేసేస్తున్నారు. మా అభివృద్ధి పనులు చూసి బేమేరెత్తిపోతున్నారు. అవినీతి కుటుంబ పాలన వేరువేరు కాదు. ప్రతి ప్రాజెక్టు, ప్రతి పెట్టుబడిలోనూ కుటుంబ స్వార్థమే. వీరి నుంచి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మనమంతా ఏకమై తెలంగాణ కలలు నెరవేర్చాలి. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధానమంత్రి మోదీ, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం, పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు. తెలంగాణ సోదర సోదరిమణులారా, మీరే చెప్పండి, అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలా వద్దా? దేశానికి అవినీతి నుంచి విముక్తి కల్పించాలా వద్దా? అవినీతి పరులు ఎంత పెద్దవాడైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా వద్దా? అవినీతి పరులకు వ్యతిరేకంగా చట్ట ప్రకారం చర్యలను అనుమతించాలా వద్దా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఈ అన్ని అంశాలు కూడా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి కామెంట్లే. ఇంకా ఇందులో ఎవరికి ఎలాంటి శశాలు లేవు. కానీ తమ అభివృద్ధి పనులను చూసి కొంతమంది గుప్పెడంత వ్యక్తులు బేమేరెత్తిపోతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్లో పర్యటించారు. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పర్యటనలో జరిగిన కార్యక్రమంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్గా ఆయన ప్రారంభించారు. మరికొన్నిటికి శంకుస్థాపనలు చేశారు. ఇది మోడీ చేసిన హైలైట్. సికింద్రాబాద్ పర్యటనలో నిన్న 100,000 మంది జనం పాల్గొన్నారు. ఆ బహిరంగ సభ విజువల్స్, మోడీ చేసినటువంటి కామెంట్స్, మోడీ పిక్చర్ చూస్తే ఇక మోదీ దాడి మొదలు, రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగానే విమర్శలు, కేసీఆర్ పై మాత్రం పరోక్షంగా ధ్వజం. అవినీతి పరులు జైలుకెళ్లాలంటూ సంకేతాలు. అధికారిక కార్యక్రమమైన టార్గెట్ కేసీఆర్ వేదికపై సీఎం కేసీఆర్ కు
కుర్చీ శిలాఫలకంపై సీఎం మంత్రులు రేవంత్ పేర్లు శిలాఫలకంపైన సో నిన్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనుల విషయంలో రేవంత్ రెడ్డి పేరు అంటే మల్కాజ్ గారి ఎంపీ కాబట్టి ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి కూడా శిలాఫలకం మీద వేయాల్సిందే సో సీఎం కేసీఆర్ సీఎం పేరు మంత్రుల పేర్లు కూడా వేయాల్సిందే వాళ్ళు సెంట్రల్ ప్రోటోకాల్ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు బండి కైసహాయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కి మోడీ ఆత్మీయ పలకరింపు నిన్న మోడీ సంజయ్ని ఆత్మీయంగా పలకరించి దగ్గర తీసుకున్నాడు ఎట్టున్నావు ఏంది అని అడిగిండు జైలుకి వెళ్ళిన తర్వాత మోడీ కూడా అక్కడ ఆ రోజు రివ్యూ చేసింది కాబట్టి సో చాలా అంశాలకు సంబంధించి బండి సంజయ్తో మాట్లాడినట ఇక ఆర్కే కొత్త పలకలో చాలా కీలకమైన అంశాలు రాసుకొచ్చిన ప్రజలారా సో కెమెరా ఉన్న ఇక్కడ మనం సరిస్తామా ఒక్క నిమిషం నేను కొంచెం జూమ్ చేసుకుంటా సరిపోదా నేను మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకు సరిపోదు కదా వస్తుందా కేసీఆర్ రాజకీయానికి భూములు బద్దలు ప్రతిపక్షాల కూడా మీ నాయకత్వాన్ని తనకు అప్పగిస్తే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని తానే భరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక వీడియో విడుదల చేశారు ఈ వీడియో బయటకు రాగానే కేసీఆర్ కు అంత డబ్బు ఎక్కడిది అని తెలంగాణలోని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి సో ఈ విమర్శలకు బండి సంజయ్ అరెస్ట్ కు లింక్ ఉంది ఖచ్చితంగా చెప్తున్నాం ఈ విమర్శలకు ఈ కామెంట్ కు రాజ్దీప్ సర్దేశాయ్ వీడియోకు బండి సంజయ్ అరెస్ట్ కు మధ్య ఉన్న లింక్ ఏంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల వ్యవహారాన్ని పిరంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది కేసీఆర్ ధనబలాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడే ఈ ఓటుకు నోటు విధానాన్ని ప్రవేశపెట్టింది వాస్తవానికి ఈ ఓటుకు నోటు విధానం ప్రవేశపెట్టిన తర్వాత అది ఆంధ్రకు రాయలసీమకు తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు విస్తరించి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఓటు యొక్క విలువ ఎన్నికలు జరిగితే 25,000 నుంచి 30,000 ప్రొఫెషనల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు అది 50,000 అవుతుందో 60,000 అవుతుందో తెలుస్తుంది మన ముందు ఇక ధనబలంతో తెలంగాణలో ఆధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా అదే ఫార్ములాను అమలు చేయాలని అనుకుంటున్నారు 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నికల ఖర్చు కోసం అప్పులు చేసిన ఇదే కేసీఆర్ ఈ 9 ఏళ్లలో ఇతర పార్టీలకు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారు దేశంలో అధికారంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ వద్ద కూడా లేనంతగా కేసీఆర్ పార్టీ వద్ద 1,000 కోట్ల రూపాయలు ఎలా సమకూరాయి ఇది ఎవరి సొమ్ము ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం కేసీఆర్ వద్ద ఇప్పటికే కొన్ని 1,000 కోట్ల రూపాయలు పోగయ్యాయి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా ఉన్నవారు తెలంగాణ వనరులను చెరబట్టారని భూములను కబ్జా చేశారని ఉద్యమం సందర్భంగా కేసీఆర్ అండ్ కో ఎన్నో విమర్శలు చేశారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకుడు కూడా సాహసించని విధంగా ఇప్పుడు తెలంగాణలో దోపిడీ జరుగుతుందన్నది అక్షరాల సత్యం 100కు 100% నిజం అభివృద్ధి పేరిట భారీ దోపిడీకి తెరలేపారు అభివృద్ధి అనేటువంటి పదార్థాన్ని ముందర పెట్టి మనందరికి అభివృద్ధి అనేటువంటి పదార్థాన్ని చూపెట్టుకుంటూ ఆ అభివృద్ధి అనేటువంటి మాటను తెరదనుగా వాళ్ళు దోసుకుంటున్నది 1,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నది ఇగో జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల నాయకులు కొందరికి కేసీఆర్ భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నారని నేను కొంతకాలం క్రితం వెల్లడించాను కర్ణాటకకు చెందిన జేడీఎస్ నాయకుడు కుమారస్వామికి 400 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పాను ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితితో చేతులు కలిపితే ఎన్నికల వ్యయం కింద 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇచ్చిన విషయాన్ని కూడా అదే సమయంలో వెల్లడించాను సో ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో జేడీఎస్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు జనసేనకు ఫండ్ ఇచ్చేందుకు కేసీఆర్ ఓపెన్ ఆఫర్ చేసిండు హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం పాలకులకు పాడావుగా మారిందనడంలో అతిశయోక్తి లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని భూములను ఇప్పుడు సునాయాసంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు ప్రభుత్వానికి చెందవలసిన 100,000 ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమయ్యాయి ఒక సోమేష్ కుమార్ ఒక అరవింద్ కుమార్ అదేవిధంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి ఈ 5-6 మంది ఐఏఎస్ అధికారులపైన కనుక క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి నార్కో అనాలిసిస్ టెస్టులు చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ నిషేధిత భూములను ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు 800 కోట్ల రూపాయల భూములను ఏ ఫైల్ ఎప్పుడెప్పుడు క్లియర్ చేసిర్రు అందులో వరంగల్ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ రంగారెడ్డి ఎక్కడ మొత్తం బయటకు వస్తుంది వీళ్ళ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి కేసీఆర్ కేటీఆర్ యొక్క బినాములు ఓ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఓ ఎమ్మెల్సీ నవీన్ రావు ఇటువంటి బ్యాచ్ మొత్తం
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములలో ఒక్కొక్కరు వారి వారి చుట్టాలు వారి వారి పక్కాలు వారి వారి దోస్తులు డ్రైవర్లు గన్మెన్లు వీళ్ళ పేర్ల మీద 100ల ఎకరాల భూములు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసి పెట్టిళ్ళు. అవి రేపు పొద్దున దేశంలో జరిగే వివిధ ఎన్నికల సందర్భంలో ఓపెన్ గా అర్రాసు వాడతారు, వేలం వేస్తారు, ఆ భూములను అమ్ముతారా, పైసలు తీసుకుపోయి అటు జేడీఎస్ వానికి ఇక్కడ జనసేనానికి అక్కడ ఉత్తర ప్రదేశ్ అఖిలేష్ కు ఇంకో పంచడానికి సిద్ధమైనట్టు. అయితే వాటిని ముట్టుకోవడానికి ప్రైవేట్ పరం చేయడానికి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేదు. పవర్ఫుల్ ముఖ్యమంత్రులు అనుకున్న చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఆ భూములను ముట్టుకోవడానికి సాహసం చేయలేదు. అప్పట్లో కేసీఆర్ పాలనలో ఇది సాధ్యమవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఎట్టట్లా ఏ భూములను కట్టబెడతా ఉన్నాడు విషయం నాకు మాత్రమే, నా కొడుకు మాత్రమే, నా అల్లునికి మాత్రమే, లేదా నా దగ్గర నా క్లోజ్గా ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి 5-6 ఐఏఎస్ అధికారులకే తెలుసాను అనుకుంటున్నాడు. కానీ ఆ చిట్టా అంతా కూడా క్యూన్యూస్ దగ్గర, అదేవిధంగా సెనార్ తెలంగాణ దగ్గర ఉన్నది. అందుకోసమే పదే పదే క్యూన్యూస్ పైన సెనార్ తెలంగాణ పైన దాడులు చేస్తూ ఉన్నారు, వాటిని బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హార్డ్ డిస్క్ ఎత్తుకుపోతా ఉన్నారు. కానీ అది ఎక్కడ పెట్టాలో, ఎట్లా పెట్టాలో, ఏ రకంగా భద్రంగా ఉంచాలనో మళ్ళన్న వీళ్ళకంటే 10 అంతలు 10 రెట్లు ముందే ఆలోచించి వాటిని అత్యంత క్షేమంగా జాగ్రత్తగా దాచిపెట్టిన ప్రజలారా, అవి బయటికి తీయాల్సిన రోజు ఖచ్చితంగా బయటికి తీస్తాం, తెలంగాణ సమాజం ముందు పెడతాం, ఎవరికి ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కేసీఆర్ పాలన గతంలో ఎవరైనా కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు పొందిన ప్రభుత్వం అప్పీలకు వెళ్ళేది, ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు ప్రభుత్వ భూమిని అనిల్కి వచ్చింది అనుకో, అనిల్ ఫేవర్ జడ్జిమెంట్ వచ్చింది అనుకో, కోర్టు నుంచి అనిల్ ఫేవర్ జడ్జిమెంట్ వస్తే గవర్నమెంట్ తరఫున అప్పీల్ పోయి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో లేకపోతే ఇతర కోర్టులకు అప్పీలకు పోయి ఆ భూమిని అనిల్కి చెందకుండా అది ప్రజలకు చెందే విధంగా ప్రభుత్వానికి చెందే విధంగా చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ భూమిని వీళ్ళే కట్టబెడతారు, ఈయనతో కేసు వేపిస్తారు, మళ్ళీ గవర్నమెంట్ తరఫున వాదించే వకీల్ని ఫస్ట్ చెప్తారు, ఆ భూమి అనిల్కి పోవాలరా అది మన బాధ్యత మేము వేపిస్తుంది అందుకే అని చెప్తారు. ఆయన ఎత్తాడు సార్ ఇదంతా అనిల్కి సంబంధించిన సార్ అని జడ్జి ముందర చెప్తాడు. జడ్జి ఏం చెప్తాడు ఇది అనిల్కి సంబంధించిన భూమి అని చెప్పేసిన ఆబ్జెక్షన్ ఇతర నుంచి అవతలని పక్షాన ఎటువంటి ఆబ్జెక్షన్ లేనప్పుడు జడ్జి ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా అనిల్ పక్షాన ఆర్డర్ పాస్ చేస్తాడు, ఏ మేమేం చేయాలి భయ్ మేము ఇచ్చినాం కోర్టు కూడా దాన్ని సమర్థించాను, మళ్ళీ వీళ్ళు బయటకు కలరింగ్ ఇస్తారన్నమాట. ఇంత డ్రామా నడుస్తుంది. హైదరాబాద్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి, దీంతో 100 ఎకరాల భూమిని ప్రభుత్వ వివాదం నుంచి తప్పించి ప్రైవేట్ వ్యక్తులకు క్లియర్ చేస్తే కనీసం 1000 కోట్లు వచ్చి పడుతున్నాయి, కనీసం 1000 కోట్లు అట. చూడండి ప్రజలారా, ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం 1000 ఎకరాలకు పైగా వివాదాస్పద భూములు ప్రైవేట్ పరం అయ్యాయని, 1000 ఎకరాల భూముల డాటా మన దగ్గర కూడా ఉన్నది, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కావాలని కూడా పంపిస్తాం, మనం డౌట్ ఏం లేదు. పాలకుల ధనదాహం ఆధునిక హైదరాబాద్ను ముంచేయబోతా ఉన్నది. హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల ఖాన్దాన్ ఫ్యామిలీ మొత్తం మింగేసింది. ఆ భూములకు సంబంధించినటువంటి ఆ దందాలో ఈ 5-6 ఐఏఎస్లను అరెస్ట్ చేసి లోపల దొబ్బితే వాళ్ళకి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తే ఆ దొంగలు ఎవడు దొరలు ఎవడు ఇవన్నీ ఎంత గడవనో మొత్తం డేటా వస్తుంది. ఇక మొత్తం మీద తెలంగాణ సంపదను ఆసరగా చేసుకుని జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎదగడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వనరులు ఏ మేరకు దోపిడీ అయ్యాయో తెలియదు, కానీ ఉద్యమ నాయకుడి పాలనలో మాత్రం భారీ దోపిడీకి తెరలేచింది. తమాషా ఏమిటంటే కేసీఆర్ పాలనలో అత్యధిక ప్రయోజనం పొందింది కూడా ఆంధ్రాకు చెందినటువంటి వ్యాపారులే. ఇగో ఇది ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం జరిగిందంటే తమాషా ఏమిటంటే కేసీఆర్ పాలనలో అత్యధికంగా ప్రయోజనం పొందింది ఆంధ్రకు చెందినటువంటి వ్యాపారులే. ఎవడు మేఘా కృష్ణారెడ్డి, మయం రామేశ్వరరావు వీళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆ మిథున్ రెడ్డి ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, ఇటువంటిలంతా కూడా లబ్ధి పొందినటువంటి వాతావరణం. సో తెలంగాణ ప్రజలారా, క్యూన్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా అందరూ కూడా దయచేసి క్యూన్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు క్యూన్యూస్ను లైక్ చేయడం షేర్ చేయడంతో పాటు ఈరోజు ఆర్కే రాసినటువంటి కొత్త పలుకులు మొత్తం కూడా వీరైనంత ఎక్కువ మందితో చదివించే ప్రయత్నం చేయండి. ఆర్కే కొత్త పలుకులో తెలంగాణలో గత 8.5 సంవత్సరాలుగా ఏ రకమైన దోపిడీ జరిగింది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రకంగా ఈ తెలంగాణ సమాజాన్ని ముంచి దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతా ఉన్నాడు అనేది పూర్తిగా కూడా కేసీఆర్ అవినీతి కేంద్రంగా ఈరోజు కొత్త పలుకు ఉన్నది. కాబట్టి సో అందరూ కూడా వీలైనంత ఎక్కువ మందికి ఆర్కే కొత్త పలుకు చదవాలని చెప్పండి. ఆర్కే కొత్త పలుకులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క దోపిడీ అంశాలు ఉన్నాయి, దయచేసి అందరూ కూడా మర్చిపోవద్దు. కీ న్యూస్ను లైక్ చేస్తూ షేర్ చేస్తూ అదేవిధంగా ఆర్కే కొత్త పలుకును కూడా వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి మిత్రులారా. ఇది ఆర్కే కొత్త పలుకు, నేను కూడా ఉదయం చదివిన చాలా కీలక అంశాలు ఇంకా లోపల పోతున్నాయి. ఇక మొబైల్ బుగ్గలు సెల్ ఫోన్ కు బానిసలుగా పిల్లలు, ప్రతి 10 మందిలో 9 మందికి సెల్ ఫోన్ వ్యసనం, 43% మంది పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు, వీళ్ళలో 79% రోజుకు 2 గంటల పాటు ఫోన్తోనే, 30.2% మంది పిల్లలకు సొంతంగా ఫోన్ ఉన్నాయి, చదువుకుంటున్నప్పుడు 14% మంది, నిద్రపోయే ముందు 76% మంది, 8 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో సర్వే చేసింది.
ఇక పిల్లలు మొబైల్ ఫోన్లు వదలడం లేదు వారి ఆటపాట ఫోన్ తోనే అవుతుంది బడి కాలేజ్ సమయం తప్ప మిగతా టైంలో ఎక్కువ సెల్ ఫోన్ తోనే గడుపుతున్నారు కొందరు హోం వర్క్ టైం లోను ఫోన్ను చూస్తున్నారు ఇది వారి శారీరక మానసిక సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుంది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ सर्वे विषय వెల్లడైంది 8 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలపై ఆరు రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహిస్తే 18 ఏళ్ల లోపు పాఠశాల పిల్లలు 42.9% మందికి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉండగా వీరిలో 70% మంది రోజుకు కనీసం 2 గంటలకైనా రెండు గంటలైనా మొబైల్స్ చూస్తున్నట్లు ఈ అధ్యయనం తెలియజేసింది సో 80 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో మారలే సర్వే చేశారు కానీ నేను చెప్తున్న ప్రజలారా రెండు సంవత్సరాల పిల్లగాని దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది మొబైల్ ఫోన్ లేకపోతే ఆ పిల్లగాడు ఏడవడం తుడవడం ఆగమాగం చేయడం తల్లిదండ్రులు చేయడం వల్ల ఆ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ పిల్లగాని యొక్క ఏడుపును బంద్ చేయడానికి లేకపోతే పిల్లగాడు చేసిన అల్లరిని కంట్రోల్ చేయడానికి ఆ సెల్ ఫోన్ రెండేళ్ల పిల్లలకే ఇచ్చి మనకు ఆ పాటలో గీటలో పెట్టేసి ఆడిపిస్తూ ఉన్నారు సో తద్వారా ఏంటంటే మీకు ఆ టెంపరరీగా ఆ పిల్లగాడు ఏడుపు బంద్ కావడానికి ఇంకోటి చేయడానికి మీరు ఫోన్ అతనికి ఇవ్వడం వల్ల ఈ ఫోన్లో ఉన్నటువంటి రేడియేషన్ పిల్లల యొక్క ఫ్యూచర్ పైన చాలా చాలా మనకు ఇబ్బందిగా మారుతది సో డెవలప్‌మెంట్ నమూనాలో సెల్ ఫోన్ ను వాడడం సెల్ ఫోన్ యొక్క అవసరం మనకు ఉండొచ్చు కానీ ఎదుగుతున్నటువంటి పసిమొగ్గలకు ఆ రేడియేషన్ ఇంపాక్ట్ గనుక మనం క్రియేట్ చేస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మానసిక సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పిల్లల ఎదుగుదల బ్రెయిన్ సంబంధించిన డిసీజ్ ఆ పిల్లలు ఎదిగినటువంటి తర్వాత శారీరక సమస్య వచ్చినటువంటి మార్పులలో అనేక అంశాలు కేంద్రీకృతమైంటాయి సో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరికి కూడా మనం వీలైనంత దూరంగా సెల్ ఫోన్ ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మనం పిల్లలను ఆడించడం కోసం ఫోన్ను తగ్గించడం ఒకటే కాదు సో ఇంకా ఇతరతర మార్గాలను అన్వేషించండి కానీ సెల్ ఫోన్ మాత్రం దయచేసి చిన్నపిల్లల దగ్గరికి తీసుకెళ్ళకండి అవును సో ఇది చాలా విశ్లేషణాత్మకమైన కథనం చాలా ప్రతి కుటుంబంలో కూడా అవసరం ప్రతి కుటుంబంలో అవసరం అంటే 10 మందిలో 9 మంది దగ్గర ఉంటుందంట ఉంటారు పిల్లల దగ్గర గోరం అది ఇదిలా ఉంటే ఇక పరీక్ష కేంద్రంలోకి బయట వ్యక్తి ఎలా వచ్చాడు అది అధికారుల వైఫల్యమే విద్యార్థిని పరీక్షలకు అనుమతించాల్సింది అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది 10th విద్యార్థి హరీష్ కు ఊరట ఆంధ్రజ్యోతి వార్తను ఉటకాయించిన ధర్మాసనం నిన్న మొట్టి క్యారెక్టర్ చేసింది ఎవలకు వరంగల్ పోలీసులకు అరే బై బద్మాష్ వేరే ఒకడు గోడ దొనికి పరీక్షల్లోకి వస్తే దానిక పరీక్ష రాస్తున్న విద్యార్థుల బాధ్యతదారా బద్మాష్ మీరు ఆపరేట్ చేస్తారు ఆ పరీక్ష రాసిన విద్యార్థిని డిబార్ చేస్తారు ఆ విద్యార్థిని మీరు పరీక్ష రాయించండి అని చెప్పేసి అని హైకోర్టు ముట్టికాలేస్తూ ఆ విద్యార్థిని విద్యార్థికి అనుకూలంగా తీర్పిచ్చింది ఆ పిల్లగాడు కూడా పరీక్షలు యథాతిథిగా కంటిన్యూ చేయబోతా ఉన్నాడు సో ఈ డ్రామా అంతా కూడా ఇక రేపు చాలా కథ చూడాల్సి ఉంటుంది ఏదో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఫామ్ హౌస్ కథ రోహిత్ రెడ్డి కథ ఉన్నది కదా రోహిత్ రెడ్డి స్టోరీ ఆ తర్వాత అన్నముందు తుపాక్షి రాణ కథ కీనిస్ కార్యాలయం పైన దాడి మల్లన్న పైన దాడి ఇప్పుడు బండి సంజయ్ అరెస్ట్ ఇవన్నీ కూడా ఫైజల్ అంశం కేసీఆర్ విపక్ష పార్టీలకు పెట్టుబడి సో కేసీఆర్ విపక్ష పార్టీ అది వేరే అంశం కానీ సో ఇదంతా కూడా పోలీసులు రక్తి కట్టిస్తున్న డ్రామా పోలీసులు ఒక స్టోరీ వెళ్ళడానికి ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక స్టోరీని రక్తి కట్టించడం కోసం కాకని సంతృప్తిపరచడం కోసం మీరు టెంపరీగా ఇబ్బందులు టెంపరీగా మీరు తృప్తి పడతా ఉన్నారు కావచ్చు కానీ ప్రతి ఒక్కటి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది సో మీరు అనుకుంటున్నారు తుపాకీ సీనన్న మీద దాడి గీడి అంటే ఆ తుపాకీ సీనన్న మీద దాడి తుపాకీ సీనన్న వాడు ఎవరైతే ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడో ఆ చిల్లపల్లి జైల్లో ఉన్నాడు ఆడు కూడా ఆయన మీద రోడ్డు సీట్ ఓపెన్ చేసిరట పీడీ యాక్ట్లు పెట్టిరట ఎన్ని డ్రామాలు ఆడు చెప్తా ఉంటే కళ్ళు బయట కమ్ముతాయి పోలీసులు ఏం చెప్పిండు ఏ పోలీసులు ఏం చెప్పిండు అలా స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఎంత నేరుగా ఇన్వాల్వ్ అయిన పోలీసులు ఎవరు వాళ్ళందరి పేరు చెప్తా ఉన్నాడు ఇవాళ ఆగుతుంది కావచ్చు బయ గవర్నమెంట్ మీద ఉన్నది మళ్ళీ పోలీసులను తోలుతారు ఇంటి మీదకి అది చేస్తారు అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు జైల్లో బంధిస్తారని ఈ 4 రోజులు 5 రోజులు టెంపరీగా వ్యాప్తరవచ్చు తన సమాజం చూస్తలేదా మీరు ఆడుతున్న డ్రామాలు మీ యొక్క పనితీరు ఎటువంటి తెలంగాణ పోలీసు ఎక్కడున్న తెలంగాణ పోలీసు ఛత్తీస్గఢ్ అడవులు మహారాష్ట్ర అడవులు ఉత్తరప్రదేశ్ అక్కడ ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళి గుంజుకొచ్చి ఎన్కౌంటర్ చేసినటువంటి తెలంగాణ పోలీసు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన ప్రజలు చూసి మీరు జోకర్గా మారిలు ఒకప్పుడు హీరోలు తెలంగాణ పోలీసు అంటే అటువంటి పోలీసింగ్ను అందరూ కూడా అప్రిషియేట్ చేశారు ఇవాళ ఏమైంది మీ పరిస్థితి ఏం చెప్తావు కదా జేడేమన్నా ఒక చట్టం ఉంటుంది ఒక రాజ్యాంగం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ సంతృప్తిపరచడానికి లంగ పనులు లఫంగ పనులకు సహకరించబడుతున్నాయి కోర్టు కాడికి పోయినా మొట్టికాయలు తినబడుతున్నాయి ఏం లాభం అది ఇక మోడీ పర్యటన తర్వాత మన మంత్రులు కూడా డ్రామాలు స్టార్ట్ చేశారు ఉంటుంది ఏం కాదు టెన్షన్ పడదు ఏం కాదు విషయం కక్కడానికే వచ్చారా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ రాష్ట్ర మంత్రులు మోదీని పచ్చి అబద్ధాలని హరీష్ రావు అన్నాడు తెలంగాణపై కేంద్రం కక్ష కాటిందని ఎర్రబెల్లి దయాకర్ అంటే రాష్ట్రంపై మోదీకి ప్రేమ లేదని మళ్ళా మన తలసాని సినిమా బాబుమోహన్ పాత్ర పోషించిన సినిమాలో ఇక మోదీలో భయం కనిపించిందని మోదీలో భయం కనిపించిందని వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి కల్వకుంట్ల కాందాన దోపిడీలో
కలకొండ ఫ్యామిలీ కాకుండా ఇంకెవడైనా బినామీ ఉన్నాడు ఈ కుటుంబానికి కనుక ఏమల ప్రశాంత్ రెడ్డి మొత్తం అడగోలు బిల్డింగ్లు అడగోలు రోడ్ల భవనాల శాఖ మంత్రి కాదు కల మన వేముల ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ దందా సర్కారు భూములు ఆ భూములు ఏమనుకాలన్నటువంటి వ్యవహారం ఇదంతా ఉన్నది నత్తలు సిగ్గుపడేలా కేంద్ర ప్రాజెక్టులట నేను బాగా ఉరికినావు కానీ నత్తలు సిగ్గుపడ్డాయి ఇక్కడ మా కాలేజీ కళాక్షేత్రం కడతారు వరంగల్లో మన ఎక్కడ బాలసంద్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలలకు మూడు నెలలకు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 9.5 ఏళ్ళు కాలేజీ కళాక్షేత్రం మొదలుపెట్టి కేసీఆర్ మొదలుపెట్టిన కాలేజీ కళాక్షేత్రం అది నత్తనడక కాదు అది బీజేపీ వ్యక్తిగా వచ్చారని గంగల కమలాకర్ అంటే మోడీని బంది మోడీని బండి ఆవహించున్నట్టున్నాడని గుడ్డగల జగదీశ్ రెడ్డి జగదీశ్ రెడ్డి పని కూడా అయిపోయింది సూర్యాపేట కూడా ఇప్పుడు నమ్ముతలేడు అయిపోయింది గతంలో అవమానిస్తున్న కేసీఆర్ గైరాజరండి సౌదేంద్ర రెడ్డి అన్నది ఇక మీకు కామెంట్ చూసినాక తెలంగాణ జనం కూడా నవ్వుకుంటారు మంత్రులారా చిన్నారుల అమ్మా నాన్నలు ఆధార్తో దొరికారు ఏళ్ల క్రితం తప్పుపోయిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రుల చింతకు వేలి ముద్రల ఆధారంగా ఆధార్ నుంచి వివరాలు సైదాబాద్ జువైనల్ హోమ్ చొరవ నిజామాబాద్ విజయవాడకు చెందిన రెండు కుటుంబాల్లో ఆనందమట ఆధారతో దొరికారు వాళ్ళ అమ్మా నాన్నల ఆనందానికి అవధులు లేవు నిన్న ఇక టారిఫ్ బకాయిలు ఉంటే సెంట్రల్ పూల్ కరెంట్ కట్ అట కేంద్రం తాజా ఉత్తర్వులు టారిఫ్ బకాయిలు ఉంటే సెంట్రల్ పూల్ కరెంట్ కట్ అంటే మీరు ఇప్పుడు ఎన్పిటిసిఎల్ టిఎస్పిటిసిఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా కేంద్రం దగ్గర నుంచి వీళ్ళకు కరెంట్ ఉంటా ఉన్నారు సో మీరు కనుక డబ్బులు కట్టకుండా బకాయిలు ఉంటే మాత్రం మీకు కరెంట్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది కేంద్రం ఉత్తర్వులు పైసలు కట్టకపోతే ఎవడైనా అదే పని చేస్తారు కదా ఏం చెప్తారు ఎవడైనా ఇక ఇదిలా ఉంటే ఖాళీ కమిషన్లు గడువు ముగిసిన పునరుద్ధరణ అనేది నిర్వీర్యమవుతున్న స్వతంత్ర సంస్థలు గత ఏడాది డిసెంబర్లో ముగిసిన హెచ్ఆర్సి చైర్మన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవి కాలం అప్పటి నుంచి కార్యాలయంలో ఖాళీ కుర్చీలే హెచ్ఆర్సి ఖాళీ ఫిబ్రవరితో సమాచార కమిషన్ గడువు పూర్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార కమిషన్ ఖాళీ ఏళ్ల తరబడి ఊసలేని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన కమిషన్ లేదు ఇక బాధితులు గోడ చెప్పుకునేందుకు లేని దిక్కు ప్రభుత్వం తీరుపై వెలువెత్తున్న విమర్శలు వ్యవస్థలన్నీ నిర్ఘాత్య యత్నమన్న ఆరోపణలు తెలంగాణ రాష్ట్రంలో ఏ కమిషన్ పనిచేయదు ఎస్సీఎస్టీ కమిషన్ పనిచేయదు హెచ్ఆర్సీ కమిషన్ పనిచేయదు ఏ కమిషన్ పనిచేయదు పరిపాలన అంతా ఎవరికేం సమస్య ఉన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు లేకపోతే కేటీఆర్ చెప్పుకోవాలి కేటీఆర్కు కేసీఆర్ ఏమో దొరకడు కేసీఆర్ ఏమో గలవడు కేటీఆర్ ఏమో గలవడు కేసీఆర్ దొరకడు కేటీఆర్ గలవడు ఈ కమిషన్లో ఉండవు ప్రజలు ఇవ్వండి మన బాధలు చెప్పుకోవడానికి ఏ దిక్కు లేదు తెలంగాణలో వ్యవస్థలన్నీ కూడా కల్వకుంట్ల కచరా కుటుంబం కాందాలలోనే పెట్టుకొని ఉండాలి ఏ వ్యవస్థ దానికది స్వేచ్ఛగా పనిచేయనియద్దు ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్బల్లో తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గం ఇంతే కదా అంతే సో ఇది ఓవరాల్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు అయితే నెక్స్ట్ మన శనాథ్ చూద్దాం శనాథ్ చూడు శనాథ్ తెలంగాణ కింద ఉంది నెట్ స్లో ఉంది శనార్త తెలంగాణ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే www.qgroupmedia.comలో అలాగే శనార్త తెలంగాణ .comలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పేపర్ ఇక మీరు యూట్యూబ్లో ఫాలో కావాలనేది అంటే క్యూ న్యూస్ మల్లన్న అని లేకపోతే ఫేస్బుక్లో ఫాలో కావాలంటే క్యూ గ్రూప్ మీడియా క్యూ గ్రూప్ మీడియా అఫీషియల్ అని చెప్పేసి ట్విట్టర్ ట్విట్టర్లో అలాగే ట్విట్టర్ అదేవిధంగా ప్లేస్టోర్లో క్యూ న్యూస్ అఫీషియల్ అని చెప్పేసి దీని యాప్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు మిత్రులారా సో నిన్న ప్రధానమంత్రి మోడీ టూర్కు సంబంధించి మనం శనాథ్ తెలంగాణ కూడా ఈరోజు హైలైట్ చేశాం సో మోడీ పర్యటనలో పర్యటనకు వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికేందుకోసం ఇక కిషన్ రెడ్డి తలసాని సీనన్న బండి సంజయ్ డాక్టర్ లక్ష్మణ్ సో సీనన్న చూసిన ఎట్లా అవుతాడో సీనన్న సో బండి సంజయ్కి ఆత్మీయంగా పలకరించండు మోడీ ఆ విజువల్ కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఆ ఫోటో అవినీతి రాజ్యం వెళ్తుంది అవినీతి అంటే ఎక్కడది ఇది గులాబీ రంగులో అవినీతి ఉన్నదన్నమాట అవినీతి రాజ్యం వెళ్తుంది కుటుంబ పాలన అవినీతి వేరువేరు కాదు అవినీతిపై పోరాటం చేసి ప్రజలకు విముక్తి కల్పిస్తాం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి సికింద్రాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభం రాష్ట్రం సహకారం లేకున్నా ఎంఎంటీఎస్ ప్రారంభం అని కిషన్ రెడ్డి అన్నాడు కేసీఆర్ కోసం ఎదురు చూసినా రాలేదని బండి అంటే కేసీఆర్ గైర్హాజరు ప్రధాన స్వాగతం పలికిండు మన తలసాని సీనన్న రాష్ట్రంలో కుటుంబ పాలన అవినీతి రాజ్యం ఏలుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును మోడీ ప్రారంభించారు అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ ప్రియమైన సోదర సోదరమణులారా అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు తండ్రి కొడుకు కుమార్తె అంతా అధికారంలో ఉంటారని కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతుందని కుటుంబ పాలన అవినీతి వేర్వేరు కాదని అన్నారు కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారని ప్రజల సొమ్ము అవినీతి పనులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు
నేరుగా రైతులు విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామని డిజిటల్ విధానం ద్వారా దళారి విధానం లేకుండా చేశామని అన్నారు. నిజాయితీతో పని చేసే వారంటే అవినీతి పనులకు భయమని అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదన్నారు. దేశానికి దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా, అవినీతిపై పోరాటం చేయాలా వద్దా, అవినీతి పనుల విషయంలో చట్టం తన పని తాను చేసుకోవాలా వద్దా, కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని అన్నారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి సో మొత్తం నిన్న ఆ మోడీ టూర్ మోడీ మాట్లాడినటువంటి స్పీచ్ సంబంధించిన వార్తను మన వాళ్ళు హైలైట్ చేస్తే ఇక సమరమే సర్కార్ పై బీజేపీ జంగ్ సైరన్. నిరుద్యోగ మార్చ్ నిర్వహణకు సన్నాహాలు. 10,000 మందితో త్వరలో వరంగల్లో మార్చ్. కీలక నాయకులకు బాధ్యతలు. క్యాడర్ను సమాయత్తం చేయాలని ఆదేశాలు. మోర్చాల రాష్ట్ర స్థాయి మీటింగ్లో టీ బీజేపీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. నిన్న తరుణ్ చుక్, బండి సంజయ్, ఇతర ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, యువజన మోర్చా, అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక సమరమే బీజేపీతోనంటూ సార్ బీఆర్ఎస్తోనంటూ జంగ్ సైరన్ ముగించినటువంటి వార్త హైలైట్ చేస్తే ఇక నోటీసులు వెనక్కి తీసుకోండి, లేకపోతే క్రిమినల్ చర్యలు ఉంటాయి. కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్, తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం లేదని విమర్శ. కేటీఆర్కు తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? సంబంధం లేదు. లేదురా పద్మాసన్ అని చెప్పి పక్కన చెప్పండి. రాజస్థాన్ విక్టరీ, చెన్నై సూపర్ అంటూ సో నిన్న ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించిన అప్డేట్ అయితే ఇక ఒంటిపూట ఆఫీస్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం. మే నెల 1 నుంచి అమలు. జూలై 15 వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్కింగ్ అవర్స్ పంజాబ్లో ఉండబోతా ఉన్నాయి. ఇక 10th విద్యార్థికి ఊరాట. లీకేజీ కేసులో విద్యార్థిని డిబార్ చేసిన అధికారులు హైకోర్టులో తండ్రి హౌస్ మోషన్ పిటిషన్ పేపర్ బలవంతంగా లాక్కున్నారు. ఎగ్జామ్స్ రాయనివ్వండి, డిబార్ను ఎత్తేస్తూ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది హైకోర్టు. హైకోర్టు ఇది ఇలా ఉంటే నేడు భారత్కు ఉక్రెయిన్ మంత్రి 4 రోజులు పర్యటించున్న ఎమైన్ జపారోవా భారత విదేశాంగ పశ్చిమ దేశాల కార్యదర్శితో సమావేశం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై చర్చ. సో ఉక్రెయిన్ మంత్రి ఈరోజు భారతదేశం రాబోతా ఉన్నది. ఇక సుఖాయ్ ఎక్కిన ముర్ము 30 ఫైటర్ జెట్లలో కాసేపు వ్యవహారం. పైలట్ దుస్తులో కనిపించిన ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి అంటూ వార్తను చూస్తే ఇక ద్రౌపది ముర్ము సుఖాయ్ ఎక్కినటువంటి ఫోటోను కూడా మన వాళ్ళు హైలైట్ చేశారు. సో భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ఎంత గొప్పది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఈ దేశానికి అత్యున్నత పౌరురాలుగా, దేశ మొదటి పౌరురాలుగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి విషయం. సో భారత రాజ్యాంగ ఫలితమే కదా అంతా. అంతే, అంబేద్కర్ చేసిన అంబేద్కర్ ఆలోచన విధానం కదా. సో మాటల మరాఠీ కేసీఆర్ బీఆర్ఎస్కు 3వ సారి అధికార కలే. లీకేజ్ వ్యవహారంలో ఉన్నది మంత్రులే. మొక్కజొన్న రైతులకు ఇస్తానన్న పరిహారం అందలేదు. 1 లక్ష రూపాయల రుణమాఫీ ఊసలేదని పొంగులేడు చిన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ తన శ్రేణులను, తన అంచనలందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ పేజ్లో వార్తలు అవి ఉంటాయి. సెకండ్ పేజ్ చూద్దాం. శరార్త్లో యూట్యూబ్లో క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అంటూ జనంపక్షాన్ని గుంతెత్తే తీర్మానాలను అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రతి క్షణం పేదల కోసం తప్పించే మనిషిని కక్షగట్టి లెక్కలేనని కేసులు పెట్టి ఉక్కు సంఖ్యలను వేశారు. ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించినందుకు జైలు గోడల మధ్య నిర్బంధించారు. అవినీతి నాయకులు అక్రమ సంపాదనపై నిలదీసినందుకు పగబట్టి హింసిస్తున్నారు. ఒక్కడి గొంతు మూసేందుకు అధికార యంత్రంగామే అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎటు తిరిగి జైల్లో నుండి మల్లన్న బయటికి రాకుండా కుట్రలు చేస్తున్నారు. చట్టాలు అందరికీ సమానమే అన్న విషయాన్ని ఈ పాలకులు యాదు మరుస్తున్నారు. న్యాయస్థానాల మీద నమ్మకంతోనే మల్లన్న సహనంతో ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నారు. ప్రశ్నించే ప్రతి వ్యక్తిపై కేసులు పెట్టి నిర్బంధిస్తే రాష్ట్రం, దేశంలో ఉన్న జైలు సరిపోవేమో. నిజాలు చెప్తే జీర్ణించుకోలేని నాయకులారా, అన్ని రోజులు అధికారం మీదే ఉంటుందని ఊగిపోకండి. మాకు కూడా మంచి రోజులు వస్తాయని మర్చిపోకండి. ముందుంది ముసళ్ళ పండుగ అనే సామెత గుర్తు చేసుకోండి. చరిత్ర సృష్టించేవాడే నిలిచిపోతాడని ఎప్పటికైనా తెలుసుకోండి అంటూ సో మల్లన్న అరెస్ట్ తర్వాత పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట. సో మల్లన్న పైన జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా నిన్నటి మాటలో రాజన్న చక్కగా వివరించాడు. సో మిత్రులారా, క్యూ న్యూస్ను లైక్ చేయండి, క్యూ న్యూస్ను షేర్ చేయండి, మార్నింగ్ న్యూస్ను కాపాడుకోండి. సో మార్నింగ్ న్యూస్ను ఇంకొక కొద్ది రోజుల్లోనే, దాదాపు 1 వారం 10 రోజుల్లో తిరిగి మళ్ళీ మనకు మల్లన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి సో అప్పటి వరకు మనం మార్నింగ్ న్యూస్ యథావిధిగా అందించే ప్రయత్నం చేస్తాం మల్లన్న నచ్చేంత వరకు కూడా. సో ఆ తర్వాత మల్లన్న యథావిధిగా మనకు మార్నింగ్ న్యూస్లో అందుబాటులో ఉంటారు. సో దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. సో ఇది ఆ నేటి మాట అయితే. అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పేసి నిన్న మరి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన మోడీ వార్తను సెకండ్ పేజ్లో కంటిన్యూ చేశారు.
ఇక సమరమే అంటే బీజేపీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ బిఆర్ఎస్ జంగు శరీరం మోగించారు మాటల మరాట కేసారని పొంగులేడిసినన్న విమర్శించినటువంటి వార్త అయితే ఇక 10th విద్యార్థికి నిన్న హైకోర్టులో మన పోలీసులు ముట్టుకాయలు వేస్తూ 10th విద్యార్థిని తిరిగి ఎగ్జామ్ రాసే విధంగా హైకోర్టు చర్యలు తీసుకున్నది సో బల్మూర్ వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సో బల్మూర్ వెంకట్ విద్యార్థి తల్లిదండ్రులకు సహకరించిన విషయంలో బల్మూర్ వెంకట్కు క్యూరియస్ పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం సో వెంకట్ బాయ్ ఈ రకంగానే అన్యాయం జరుగుతున్న వాళ్ళందరి కోసం కూడా మీరు ఫైట్ చేయండి ప్రయత్నించండి మీకు అండగా క్యూరియస్ చెన్నై తెలంగాణ ఉంటుంది ఇక రాజస్థాన్ విక్టరీ చెన్నై సూపర్ ఐపీఎల్ మ్యాచ్లో సంబంధించిన వార్త అయితే ఇక కేంద్ర మంత్రి రిజిజుకు తప్పిన ప్రమాదం మంత్రి కారును ఢీకొన్న ట్రక్ సేఫ్ గా బయటపడ్డ కిరణ్ రిజిజు జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో ఘటన జరిగింది ఇక నోటీసులు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ ఇచ్చినటువంటి నోటీసులు అని 5 రోజులు జాగ్రత్త ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ ఉండే ఛాన్స్ 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం భారత వాతావరణ శాఖ వెల్లడి మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని హెచ్చరిక ఈ 5 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉండబోతా ఉన్నాయట మధ్యాహ్నం పూట వీలైనంత వరకు ఇళ్లలో ఉండండి అని చెప్పేసి ప్రజలను హెచ్చరిస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దయచేసి ప్రజలారా అత్యవసరం ఉంటేనే బయటికి రండి సో మామూలుగా కొంచెం అనారోగ్యంతో ఉన్నవారు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు మధ్యాహ్న సమయంలో బయటికి రాకండి ఎండ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందట దోమల మందు తాగిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్లోని చందానగర్లో దారుణం దురదృష్టకరమైనటువంటి ఘటన నేడు భారత్కు ఉక్రెయిన్ మంత్రి సో ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ మంత్రి భారత పర్యటన ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు దారితీసింది సరే ఏం జరుగుతుంది రెండు దేశాల మధ్య చర్చలు అనేది రేపు మనకు తెలిసే అవకాశం ఉంది మిత్రులారా ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు అయితే ఇక జిల్లాల వారిగా ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా చూద్దాం ఇక కలవరపెడుతున్న శిశు మరణాలు మాతా శిశు ఆరోగ్య కేంద్రాలలో వరుస శిశు మరణాలు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటున్న బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే జంకుతున్న గర్భిణీలు ఎక్కడ ఇది సూర్యాపేటలో సో మన సూర్యాపేట రిపోర్టింగ్ టీం చాలా యాక్టివ్గా ఉన్నది రెగ్యులర్గా సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా వెలుగుదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నది సూర్యాపేట క్యూనిస్ అన్న తెలంగాణ టీంకి వాట్సాప్ చేస్తూ ఉన్నాం ఇట్లే మీరు కంటిన్యూ చేయండి మిత్రులారా మనకు ఉమ్మడి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమన్ ఉంటాడు సో సోమన్న నేతృత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా టీం పనిచేస్తూ ఉంటుంది సో ఇట్లే మీరు ప్రజా సమస్యలను వెలికితీసే ప్రయత్నం చేయండి ఇక నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి 40 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని హుజూర్నగర్లో సో అఖిలపక్షాలు బీజేపీ బీఎస్పీ టీడీపీ అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి వారి దీక్ష మద్దతు తెలిపారు ఇక ఐకేపీ కేంద్రాలను తక్షణమే ప్రారంభించండి అని చెప్పేసి అని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పెళ్ళిట్ల శ్రీనివాస్ డిమాండ్ చేసిండు ఇక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి టీఎస్పీసీ నిరుద్యోగులకు సరైన న్యాయం చేయాలి టీసీఓ నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్టీపీ సూర్యాపేటలోనే ఈ మంత్రి ఎదుట సిపిఐఎంఎల్ ధర్నా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలింపు అక్రమ అరెస్ట్ను ఖండించిన ప్రజాప్రాంత జిల్లా కార్యదర్శి శివకుమార్ సో నిన్న వాళ్ళు ప్రకటన చేశారు అన్నట్టే మంత్రి ఇంటిని ముట్టడించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఇక నల్గొండ జిల్లా వార్తలు అంటే కరీంనగర్ జిల్లా వార్తలు ఇక పేపర్ లీకేజ్ పై చర్యలేవి ప్రశ్నపత్రాల లీక్ చేసి ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం బీఆర్ఎస్ బీజేపీ అధికార దాహం కోసమే ఈ కుట్రలు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ ఇక సర్పంచ్ అవినీతిలో అధికారుల వాటా ఎంత 3 ఏళ్ల నుంచి సర్పంచ్ పై అనేక ఫిర్యాదులు అయినా చర్యలు తీసుకుని ఉన్నత అధికారులు ఏం చేసినా ఎమ్మెల్యే చూసుకుంటున్నాడన్న సర్పంచ్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు చంద్రగిరి అట చంద్రగిరి గ్రామం సర్పంచ్ అట అడవులు అవినీతి చేస్తూ ఉన్నాడు ఆయన అవినీతి సంబంధించిన వార్తలు మనం కరీంనగర్ జిల్లా పేజీలో హైలైట్ చేస్తే ఇక మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ఇటీవల ప్రహారగూడ గోలి తల్లి కూతురు మృతి బాధిత కుటుంబానికి ఎస్ఐ శేఖర్ ఆర్థిక సాయం 5000 రూపాయలు 50 కిలో బియ్యం అందజేసిండు ఎస్ఐ శేఖర్ సార్ కూడా వాట్సాప్ చేస్తూ ఉన్నాం సో ఇతనే పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు అండగా ఉండాలి సో డిపార్ట్మెంట్లో అందరు చెడ్డ వాళ్ళు ఉంటారు ఒక 25% 30% లంగల లాపాంగలు ఉంటారు కానీ 70-75% మంది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా బాగానే పనిచేస్తారు అయినా వీళ్ళు ఏం లాభం సో పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు నన్న లాభం లేదు ఎందుకంటే వీళ్ళని ఆడించేటువంటి కర్ర ఏదైతే ఉన్నదో ఆ కర్ర కలవకుండా చంద్రశేఖరరావు దగ్గర ఉంటుంది ఆ కర్ర ఎటువైపు తిప్పితే అటువైపు తిరగాల్సిందే ఇక ప్రధాని మోడీ సభకు తరలి వెళ్ళ బీజేపీ శ్రేణులను చూసుకోవచ్చు ఇక ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు సొంతింటి కళ నెరవేర్చడమే సిపిఎం పార్టీ ఎజెండా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేసిన పెద్దపల్లిలో సిపిఎం పార్టీ మీటింగ్ జరిగితే ఇంకా మహాత్యాగానికి ప్రతీకంగా జీసస్ శాంతి సామరస్యాలతో క్రీస్తు చూపిన మార్గం నడవాలని రన్ ఫర్ జీసస్ ర్యాలీలో మేనేని రోహిత్ రావు పిలుపునిచ్చాడు ఇక కరీంనగర్ వార్తలు అయితే రంగారెడ్డి జిల్లా వార్తలు ఇక కీసరలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సిపిఐ ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చిన వేలాది మంది పేదలు భూదాన్ భూమిలో గుడిసెలు వేసిన బాధితులు అడ్డుకున్న పోలీసులు అయినా జెండాలు పాతిన నిరుపేదలు
ఆ కీసరలో ఔద్యోగిక పరిస్థితి నెలకొన్నాయి ప్రజలారా ప్రభుత్వం దగ్గర ఈ పేద ప్రజల సంబంధం ఇవన్నీ ప్రభుత్వ భూములని పేద ప్రజల భూములే ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టి రేపొద్దున గుడికో లేకపోతే పాఠశాలకో లేకపోతే ప్రభుత్వ కార్యాలయానికి అక్కరగస్తుందంటే మన కాక ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని తమిళనాడుని కర్ణాటకని తీసుకొచ్చి అడగోలుగా మనకి తెరవేనుకుంటూ కట్టబెడతా ఉన్నాడు మరి ఏం చేయాలి పేదలు గుడిసెలు వేసుకోపోతేగా నాలాలపై భూతాల తాండవం భూతాల తాండవం కబ్జా గురైన కటమైసమ్మ పెద్ద చెరు లింక్ నాల 30 అడుగుల నుండి 5 అడుగులకు చేరిన నాల కాలువ మలారెడ్డి కాలేజీ హాస్టల్ మధ్యన కాలువ గాయ మలారెడ్డి చిన్నది కథమే కాదు చెలికత్త పాత్ర పోషిస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వాళ్ళేం చేస్తాడు మంత్రి ఫోన్ చేయగానే మంత్రి ఫోన్ చేయగానే వాటికెళ్ళి పోకరా బాయ్ ఏం రో అది అని కథ మూసుకొని ఉంటాడు అంతే ఇది కబ్జాల కథ ఇక వార్డెన్ భర్తపై ఫోక్సో కేసు నమోదు చేయాలి వికరాబాద్ బీసీ బాలికల వసతి గృహంలో దారుణాలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీరత డిమాండ్ చేస్తా ఉంది ఇక అక్రమ సెల్టర్లకు అడ్డగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సెల్లర్లకు పర్మిషన్ లేకున్నా భారీ నిర్మాణాలు మామూలు మాటలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ మాతృత్వాన్ని చాటుకున్న లేడీ కానిస్టేబుల్ రెండు నెలల చిన్నారితో ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన మహిళా అభ్యర్థి శిశువును తాను చూసుకుంటానని ఎగ్జామ్ హాల్లోకి పంపిన లేడీ కానిస్టేబుల్ తల్లి ఎగ్జామ్ పూర్తయ్యే వరకు చిన్నారిని లాలిస్తూ పోలీస్ డ్యూటీ చేసిన కన్యాకుమారి చెల్లెకు సాల్యూట్ చేస్తా ఉన్నాం క్యూన్యూస్ ఎన్ఆర్ తెలంగాణ తరఫున సో ఇటువంటి చెల్లెలు కూడా ఉన్నారు సమాజంలో సో ఈ చెల్లె చేసిన పని నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెల్లె ఆ తల్లి మాతృత్వ ప్రేమను చెల్లె చూపెట్టింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూద్దాం ఇక కాంట్రాక్టర్ దే ఇష్టారాజ్యం నాసిరకం సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులు పరిశీలించని అధికారులు 30 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా పైన కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే వేల కోట్ల దోపిడి ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఆంధ్ర దోసుకున్నారు ప్రజల సొమ్మును ఆదిలాబాద్ జిల్లా అంతా అర్థం కావాలి ఇక తప్పుడు ప్రచారమే సింగరేణి ప్రైవేటీకరణ జరగదు ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం ఓటమి భయంతోనే బీజేపీపై బురద జల్లుతున్నారు బీజేపీ ఓబీసీ మోర్చా నేత గోలెం వెంకటేశం అన్నాడు ఇక వీఏవాల సమస్యలు పరిష్కరించాలి ఆరో రోజు కొనసాగిన నిరసనలు సర్కార్ స్పందించకుండా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు చెన్నూరులో ఇక సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహాధర్ణ మోడీ హటావో సింగరేణి బచావో పేరుతో నిరసన పాల్గొన్న మంత్రి ఐకేరెడ్డి ఎమ్మెల్యేలు సిపిఐ నాయకులు అంటూ వార్తను చూస్తే ఇక అయ్యో అన్నదాత అకాల వర్షాన్ని తడిసిన మొక్కజొన్నలు చేతికొచ్చిన పంట నీటి పాలు రైతులు పట్టించుకున్న అధికారులు అంటూ సో నిన్న ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ప్రాంతంలో వర్షాలు గురించి సో వడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ తడిసిపోయినాయి సో అన్నదాతలంతా కూడా ఈ తడిసిన వడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇది ఎప్పుడు కొంటాడు ఎప్పుడు పోతాడు ఏం చేయాలి ఎన్నిసార్లు ఎండబోయాలో నాకు తెలుసు ప్రత్యక్షంగా వడ్డ ఎండబోసే కార్యక్రమం మా నాయన నాకే మా నాయన ఈ యాసంగి పనులు నాకు ఉంటుంది కాబట్టి ఇక పొద్దున పోయి వాటిని నేర్పాలి సాయంత్రం కాగానే వాటిని కుప్ప నూర్చాలి తెల్లారంగా 6 గంటల నుంచి 8 గంటల దాకా ఈ వడ్డ నేర్పే పని మళ్ళీ సాయంత్రం 6 గంటల 7 గంటల కాగానే అవన్నీ దగ్గర ఉరికే పని ఈ వారం రోజులు నర్రగా ఉంటుంది సో ఇది శనార్థ తెలంగాణలో ఉన్న వార్తలు అయితే నెక్స్ట్ దిశ చూద్దాం సో దిశలో ఉన్న వార్తలు చూస్తే స్లో ఉంది నెట్ బాగా స్లో ఉన్నట్టున్నది కేటీఆర్ నోటీసులు వాపస్ తీసుకో లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవు అధికార పార్టీని ప్రశ్నించడం మా విధి లీగల్ నోటీసులోని అంశాలు ఆధార రహితం క్వశ్చన్ చేసినందుకే వేధిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఐటీ మంత్రికి కౌంటర్ నోటీసు రేవంత్ రెడ్డి మళ్ళీ కౌంటర్ నోటీసు పంపించిండు మన డ్రామాకు ఈ 5 రోజుల్లో ఎండలు తీవ్రం దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు వెల్లడించిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన సేమ్ దిశ కూడా అన్ని ప్రధాన పత్రికలాగే సో మోడీకి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది సో మోడీ సభలో అవినీతి పరుల అంత చూస్తాం వారిపై చట్టపరంగా యుద్ధం మొదలైంది అధికారం అంతా తండ్రి కొడుకు కూతురు అల్లుడిదే అన్ని వ్యవస్థలపైన వారిదే పెద్దనం స్వార్థం కోసం ప్రగతి నిరోధకులుగా మారారు కుటుంబ పాలన అవినీతి వేర్వేరు కాదు దాన్ని దేశం నుంచే తరిమి కొట్టాలి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తాం పరేడ్ గ్రౌండ్స్ మైదాన సభలో మోడీ కామెంట్ చేసిండు ఇక మోడీ ప్రసంగిస్తున్న ఫోటో ప్రధాన స్పీచ్ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంది ఫస్ట్ టైం కేసీఆర్ ఫ్యామిలీపై కామెంట్స్ ప్లాన్ ప్రకారమే అవినీతి పాలన వ్యాఖ్యలు హెచ్చరికల ఫ్యూచర్ యాక్షన్ సంకేతాల దర్యాప్తు సంస్థల ప్రస్తావన వెనుక మొదలాపెట్టి కర్ణాటక ఎన్నికల తర్వాత ఏం జరగనున్నది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినటువంటి మోడీ ప్రసంగం చూద్దాం మోడీ ప్రసంగం ఎందుకు హాట్ టాపిక్గా మారింది ఏంది అనేది చూద్దాం నెక్స్ట్ తండ్రి కొడుకు కూతురు అల్లుడు అధికారమంతా వీరిదే
పరిపాలన అంతా వీర్ కనసలనలోనే అన్ని వ్యవస్థల పైన వీరిదే పెత్తనం కుటుంబ పాలనతోనే అవినీతి పెరుగుతున్నది ఈ రెండు వేర్వేరు కాదు రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా మారారు అభివృద్ధి పెట్టుబడుల్లో వారు స్వార్థం కోసం పాకులాడుతున్నారు కేంద్రం ముందుకొస్తున్న సహకారం ఇవ్వడం లేదు నిజాయితీగా పని చేసే వారిని చూసి భయపడుతున్నారు అందుకే అవినీతి పరులంతా ఒకటై కోటుకెక్కారు షాక్ తిన్నారు రానున్న కాలంలో తెలంగాణను అభివృద్ధి పథకంలో తీసుకెళ్తామని చెప్పేసి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పెను రాజకీయ మార్పులు పెను అంశాలు సృష్టించబోతున్నాయన్నటువంటి ఒక ప్రచారం జరుగుతోంది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే కవితను అరెస్ట్ చేసి ఆమెను జైలు పంపించాల్సిందే కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముందున్నాయి కాబట్టి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొంత భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అక్కడ ఎదురుతా తప్పదన్నటువంటి వివిధ సర్వేల అంచనాలతో కొంత ఎన్నిక తగ్గినట్టుగా సమాచారం ఉన్నది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ పైన బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేయబోతున్నదన్నటువంటి ఒక సమాచారం ఉన్నది సో ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో అమిత్ షా కోసం ఒక ప్రత్యేక కార్యాలయం కూడా సిద్ధం చేస్తా ఉన్నారట వారంలో రెండు రోజుల పాటు అమిత్ షా హైదరాబాద్లో నుండి బీజేపీకి సంబంధించి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ అవినీతికి సంబంధించి అంశాలన్నింటినీ కూడా హైదరాబాద్ నుంచి మోడీ మన అమిత్ షా పర్యవేక్షించబోతున్నారన్న ఒక కీలక సమాచారం ఉంది సో అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాకాకు కాక కుటుంబానికి ఒక రకంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత భవిష్యత్ అంతా కూడా అంధకారంగానే ఉండబోతుంది అనేటువంటి ఒక సమాచారాన్ని బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు లీకులు చేస్తూ ఉన్నారు సరే మరి గిట్లనే చెప్తారా బీజేపీ వాళ్ళు ఇది ఎన్నికల్లాగా లాగిస్తారా లేదా నిజంగా యాక్షన్ తీసుకుంటారా అనేది సో నిజంగా యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటా ఉన్నది సరే బీజేపీ ఏం చేస్తుంది ఏందన్నది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉండబోతా ఉన్నది కానీ మోడీ అయితే చాలా సీరియస్ అయ్యాడు నిన్న ఆయన కామెంట్ల తర్వాత సో కాకకైతే చుచ్చుబడేటట్టయితే వాతావరణం ఉన్నది ఇది మోడీ స్పీచ్ అయితే ఇక సీఎం 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 అంటూ బండి సంజయ్ ఎత్తుకొని శ్రేణుల హల్చలు మైదానంలో తిరుగుతూ నినాదాలు ఇక నిన్న మోడీ సభలో అందరి కార్యకర్తలను సంజయ్ కలిసిండు ఇక తెలంగాణపై విషయం కక్కడానికే అందుకే రాష్ట్రానికి వచ్చిన మోడీ ఆయన ప్రతి మాట సత్య దూరం రైతు బంధుతో పోల్చితే పీఎం కిసాన్ సాయం ఎంత అదాని విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదనడం హాస్యాస్పదం మంత్రి హరీష్ రావు ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తూ మొత్తంగా 7,500 కోట్లు ఇస్తానంటది బడ్జెట్లో ఓకే కానీ మద్యం ద్వారా ప్రజల దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంత చూసుకుంటా ఉన్నది 40,000 కోట్లు చూసుకుంటా ఉన్నది 7,500 కోట్ల రూపాయలేమో మనకు రైతు బంధు ఇస్తూ ఉన్నాడు 40,000 కోట్ల రూపాయలేమో మన దగ్గర చల్లి సారా దాగించి బీర్ సీసాలు దాగించి వైన్ సీసాలు దాగించి దోసుకుంటా ఉన్నాడు హరీష్ రావు నువ్వు మద్యం సీసాలలో దోసుకుంటున్నాడు తెలంగాణ ప్రజల సొమ్మంతో ఫస్ట్ తెలంగాణ ప్రజలకు చెప్పు ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు సార్ సైలెంట్ మీడియాకు దూరంగా కేసీఆర్ కవిత కేటీఆర్ నుంచి నో రెస్పాన్స్ ట్వీట్ తో రియాక్ట్ అయిన మంత్రి హరీష్ పరిశాల్లో గులాబీ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్లతో మంత్రుల హడావిడి ప్రధాని కామెంట్లతో సరికొత్త టెన్షన్ రాజ్దీప్ సర్దేశాయ్ కామెంట్స్ చేసిన తర్వాత ఇప్పటివరకు కాక బయటికి రాలే దాని నుంచి ఎట్లా బయటపడాలి ఏ రకంగా బయటపడాలి సో ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ఒక అంతర్మదనంలో ఒక మీమాంసలో కాకున్నాడు కేటీఆర్ పని అయిపోయింది కవితమ్మ పని అయిపోయింది నెక్స్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కామెంట్ తర్వాత కాక పని కూడా అయిపోయింది అందుకని ముగ్గురు గమ్మున సిద్ధర్ కప్పుకొని మంచి దుప్పటి కప్పుకొని బయటికి వెళ్లకుండా సలికి హాయిగా పడుకున్నారు కానీ మంత్రులను బయటికి పంపించే మాట్లాడపోరా మాట్లాడపోరా మంత్రులు మాట్లాడితే ఎవరు దిక్కుతారు పోయి మన మంత్రుల యొక్క శక్తి ఎంత మనకు తెలియదా ఓం మంత్రితోనే ఓం మంత్రి ఓం మంత్రికి ఏమో ఓంగాడు భయపడాడు ఆయన గంగల కమలాకేమో బీసీ వెల్ఫేర్లో పనిచేసి అటెండర్ భయపడాడు విద్యాశాఖ మంత్రి స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు అటెండర్ కూడా భయపడాడు సో ఇది మన మంత్రుల యొక్క శక్తి మన మంత్రుల యొక్క గొప్పతనం వాళ్ళ మా వాళ్ళని కూడా ప్రజలు ఏం చెప్తారంటే ఆ సినిమాల జోకర్ లెక్కనే చూస్తారు అలీ పాత్రలకు సునీల్ పాత్రలకు బాబుమోహన్ పాత్రలకు బ్రహ్మానంద పాత్రలకు ఈ మధ్యన వాడు జబర్దస్త్ కామెడీ వాళ్ళు వచ్చారు సో వాళ్ళు లెక్క చూస్తూ ఉన్నారు మంత్రులు మోడీ హటావో సింగరేణి బచావో బొగ్గు గన్లను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు కోల్ బెల్ట్ ప్రాంతాల్లో టీబీజీ కేసు మహాధర్ణ ప్రధాన పర్యటన నేపథ్యంలో ఆందోళనలు పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులట సిగ్గుతో తలవలుచుకున్నారు ఇగో ఎవడన్నా ధర్నా చేసాడు నిరసన చేసాడు చుప్ టాప్గా తయారైంది అరే ఇక వీడియో వచ్చింది రాబాయ్ మనకు మన సంతోషం పంపించింది నిన్న ఇక దయాకర ఒక తిట్టుండదు అరే ఇది పంపుతాడు దయాకర వ్యవహారం ఏంటన్నది భూపాలపల్లెల ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది మన మంత్రులు కదా మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ నిన్న ఈయన హన్మకొండలో ఏదో షోరూమ్ ఓపెనింగ్ పోయిందట షోరూమ్ అది బట్టల షాప్ ఓపెనింగ్ షోరూమ్ పోయి వరంగల్ మేయర్ పట్టుకుని ఆయన చీర పట్టి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లా 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 దయాకర్ ఒక కథ
దయాకరరావు వ్యవహారం ఇట్లా ఉంటది మొత్తం కంప కంప వ్యవహారం దయాకరరావుది సో వీడియో ఉండే నా దగ్గర దొరకలేదు ఇవి సో ఓవరాల్ దిశాల మీద ఇంతేనా ఇంతే సో దిశాల ఉన్నటువంటి వార్తలు అయితే నెక్స్ట్ అవదా హైదరాబాద్ చూడు దేశ ప్రధాని వస్తే కేసీఆర్ ఎక్కడ సన్మానించేందుకు సన్మానించేందుకు శాల్వ దెచ్చాం ఎక్కడ దాక్కున్నావో చెప్పు అతిపెద్ద అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు రాలేదు తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టం లేదా కేసీఆర్ కేసీఆర్ కోసం ప్రోటోకాల్ పాటించాం అయినా రాలే జ్వరం వచ్చిందా కోవిడ్ వచ్చిందా తెలంగాణ అభివృద్ధికి ఎవరు సహకరించడం లేదు కేసీఆర్ నువ్వా మీమా అని చెప్పేసి నిన్న బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది గట్టిగా నడుచుకుంటే ఆజ్కీ బాధ చూద్దాం మన కాదా హైదరాబాద్ లో ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తే పని కట్టుకొని పగబడతారా నియంత పాలన నిలదీస్తే నిందితుల్ని చేస్తున్నారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేంటి అన్యాయం నేటి పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి విద్యార్థుల పరీక్షలకు పాలకులకు అసలు ఏమిటి సంబంధం రాత పరీక్షలను నేటి రాజకీయం చేసి రాద్దాంతం చేస్తున్నారు ఎందుకో పసికూనల పరీక్షలు కూడా ప్రశాంతంగా జరగాలి కానీ లీక్లలో ఎందుకు వస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదు భావితరాల బంగారు భవిష్యత్తు బజార్న పడేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు అసలు పాలకులేనా ఈ పాపం పాలకులది కాదా అంటూ స్వావేదన వ్యక్తం చేసి విశ్వనాథ్ అనంతగిరి ఆజ్కీ బాత్ ఆదా హైదరాబాద్ రాసండి ఇక సిఎంఆర్ఎఫ్ స్కామ్ పై సిఐడి రంగంలోకి సిఐడి నలుగురు అరెస్టు తెలంగాణలోని అన్ని జిల్లాలపై దృష్టి 112 మంది బ్రోకర్లు 1300 మంది నకిలీ రోగులు 86.6 కోట్లకు సీఎం రిలీఫ్ స్కామ్ శుభాష్ ఆదాబ్ అని చెప్పేసి సీఎం ప్రశంసించిందట ఏది సో 17 నవంబర్ 2019లోనే ఆదాబ్ హైదరాబాద్ ఈ సిఎంఆర్ఎఫ్ లో స్కామ్ నడుస్తా ఉన్నా అని చెప్పేసి అని వార్తను వెలుగు తెచ్చింది ఇవాళ వేసుకుంటూ రాసినారు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు ప్రముఖ జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావు నిజంగా చాలా పరిశోధనాత్మకమైన కథనాలు రాస్తాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయ్యి జైలు వెళ్ళినటువంటి గొప్ప జర్నలిస్టు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంత అద్భుతమైన పథకం కటిక పేదోడికి వాడి కుటుంబానికి ఎంత ఆరోగ్య సమస్య వచ్చినా చివరికి ఆదుకునేందుకు భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన అవకాశం సో ఈ దీనిపైన కొంత నీచులు కన్నేశారు ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఈ శతాబ్ది ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు ఆదాబ్ హైదరాబాద్ ద్వారా 2 సంచలన కథనాలను అందించారు తెలంగాణ సిఐడి అధికారులు రంగంలోకి దిగారు ప్రస్తుతం జల్లెల కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ విషయంలో ఆదాబ్ కథనాల్లోకి వెళ్ళి కూడా ఆధారాలతో ముందుకు వెళ్ళాలని సీఎం కేసీఆర్ ఆదేశించిండు ఇదే ఆదాబ్ హైదరాబాద్లో ఇటువంటి కథనాలు రాసినందుకే ఆనం చిన్ని వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఒక 15 రోజులు 20 రోజులు ఆయన నిర్బంధించి జైల్లో వేసారు ప్రజలారా ఇటుంటుంది మన కథ ఇక సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము శనివారం ఉదయం సుఖోయ్ 30 MKIలో ప్రయాణం ఈ ఘనత సాధించిన 2 మహిళా రాష్ట్రపతిగా రికార్డు 2009లో ఫైటర్ జెట్లో ప్రయాణించిన ప్రతిభ పాటిల్ ఇక 10th పేపర్ లీక్లో విద్యార్థికి ఊరట పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి కూడా ఇచ్చింది ఇక కేసీఆరే మన భావి భారత ప్రధాని మోడీ మోసాన్ని ప్రజలు ఇకనైనా గుర్తించాలి దేశ ప్రజలు కేసీఆర్ను ప్రధానిగా గెలిపించుకోవాలని చెప్పేసి చూస్తున్నారని దాసు శ్రావణ్ శ్రావణ్ కూడా బాగా చేసిరా ఆయన నోరు ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది తెలివి ఉన్నది ఎంత బిత్రి చేసిండు ఫస్ట్ గులాబీ కండువ తర్వాత అంతకుముందు ప్రజారాజ్యం కండువ నెక్స్ట్ గులాబీ కండువ తర్వాత కాంగ్రెస్ కండువ తర్వాత బీజేపీ కండువ తర్వాత మళ్ళీ గులాబీ కండువ పాపం ఆయన తిరిగిన పార్టీ లేదు చూద్దాం మరి ఈసారైనా ప్రజాప్రతినిధిలో ఇన్ని పార్టీలు తిరిగినాకనన్నా సవనన్న నువ్వు ఇప్పటికైనా ప్రజాప్రతినిధి కావాలని మేము కోరుకుంటాను చూద్దాం మరి ఏం జరుగుతుందో డేటా ప్రాసెసింగ్పై ఇస్రో ఉచిత కోర్స్ ఐఐఆర్ఎస్తో కలిసి కోర్సుకు రూపకల్పన చేసిన ఇస్రో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు క్లాసులు డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారు ఉచిత కోర్సుకు అర్హులు ప్రాసెసింగ్పై కనీస పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలన్నట సో ఇస్రోలో ఉచిత కోర్సు ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటూ వార్తలు అందిస్తే ఇక తెలంగాణలో అవినీతి రాజ్యం అంటూ ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను కూడా దిశ మొదటి పేజీలో ప్రశ్నించింది శాల్వ కూడా దిశ కేసీఆర్ కోసం ఎదురు చూసామని బండి సంజయ్ డిమాండ్ చేసిండు సో అవినీతి కుటుంబ పాలనతోనే అభివృద్ధి కాటంకం కుటుంబ పాలన ఉన్న చోట అవినీతి మొదలవుతుంది తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అవినీతిపై పోరాడాలా వద్దా అని ప్రజలకు ప్రశ్నలు కేసీఆర్ బీఆర్ఎస్ పేరెత్తకుండా విమర్శలు వందే భారత్ రైలుకు సికింద్రాబాద్లో మోడీ పచ్చజెండా ఊపి పరిగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నాడు ఇక 2 మెడికల్ కాలేజీలకు అనుమతులు కామారెడ్డి ఆసిఫాబాద్ ఆసుపత్రిలో గ్రీన్ సిగ్నల్ ఖచ్చితంగా ఆసిఫాబాద్ మీద అర్జెంటుగా మెడికల్ కాలేజీ రావాలి ఆసిఫాబాద్ ప్రజలకు మెడికల్ సేవలు అందుబాటులో ఉండాలి ఇక సిరిసిల్లకు ఎన్ని కంపెనీలు తెచ్చావు మీ ప్రభుత్వంలో ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు ప్రతిరోజు అబద్ధాలతో అసత్యాలతో నమ్మించి మోసం చేసే కుట్ర సిరిసిల్లలో మీ కుటుంబం రాచరిక పాలన కొనసాగిస్తుంది
సో శిశులకు సంబంధించి కేడిఆర్ ఏం బిగలే ఏం చేయాలని చెప్తా ఉంటే ఇక కల్తీ కల్లు కలకలం మహబూబ్నగర్ జిల్లాలో రచిపోతున్న కల్తీ మాఫియా మహబూబ్నగర్ జిల్లా ఏవల్ది సీన్ తుపాక్ సీన్ అన్నది తుపాక్ సీన్ అన్న శాఖ ఏంటిది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇదే శాఖ తాగుబోతుల శాఖ అంతా కూడా సీన్ అన్న దగ్గర ఉన్నది ఆ సీన్ అన్న దగ్గర ఉన్నటువంటి తుపాక్ ఎక్సైజ్ శాఖ ఆ ఎక్సైజ్ శాఖలో ఆయన జిల్లాలో ఆయన పట్టణంలో ఈ కల్తీ మాఫియా అడవులు రెచ్చిపోయిందట పది మందికి అస్వస్థత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న బాధితులు దొడ్లన్పల్లి కోయనగర్ మోతినగర్ చెందిన వారిగా గుర్తింపు నిషేధ మత్తుపార్థాలు క్లోరల్ హైడ్రేట్తో కలిసి తయారీ సో ఆరోపిస్తున్నటువంటి పోలీసులు దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఆదాబ్ హైదరాబాద్లో అంటే సో రెండు మూడో పేర్లు ఇది ఓవరాల్గా ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు అయితే నెక్స్ట్ దొరస సో ఈనాడు ఉన్న వార్తలు చూస్తే ఈనాడు కూడా సో మోడీ పర్యటన సమస్య వార్త హైలైట్ చేసింది ఇది పోదా ఇట్లా ఇది ఎందుకు వస్తుంది ఇట్లా మధ్యలో ఇది వస్తుంది ఇక దీనికి బ్రేకింగ్ న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది ఇది బ్రేకింగ్ న్యూస్ తీసేయలేమా ఓకే చలో కుటుంబ పాలనతోనే అవినీతి అభివృద్ధికి రాష్ట్ర సర్కారు సహకరించట్లేదు అలాంటి వారిని తెలంగాణ దూరం పెట్టాలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం సికింద్రాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ అవినీతి పరులపై పోరాడాలా వద్దా అని ప్రశ్న కోర్టుకెక్కిన 14 పార్టీలకు చుక్కెదురైందని వ్యాఖ్య 13300 కోట్ల ప్రాజెక్టులకు 11300 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభం 13 ఎంఎంటిఎస్ రైళ్లు కూడా ప్రారంభించిన నిన్న మోడీ సో వైపు మోడీ పర్యటనను హైలైట్ చేస్తున్నా ఇగో దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిరో చూడదు ఏ పత్రికనో రాసిందా వీళ్ళు తప్ప ఇటు మోడీ వార్తకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిర్రో ఓ 10 మంది కూర్చొని మంత్రులు మాట్లాడిన దాన్ని కూడా గంట ప్రాధాన్యత ఇచ్చారు బగ్గుమన్న బొగ్గు గన్లట ఏడ బగ్గుమన్లే మరి బొగ్గు గన్లు కార్మికులు లేరు ఇక్కడ అంత వీళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ప్రజాప్రతినిధి కార్మికులు ఇక మోడీ పర్యటనకు ఏ స్పేస్ ఇచ్చిందో ఈనాడు ఈ వార్త కూడా స్పేస్ ఇచ్చింది అనమాట ఇద్దరిని సంతోషపడతారా అంతే వీళ్ళ కోపం రావద్దు వీళ్ళ కోపం రావద్దు బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ 1.88 కోట్ల చదరపు అడుగుల్లో సలవ పైకప్పు పురపాలకల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు నోడల్ ఏజెన్సీగా టీటీసీపీ నియామకం డీటీసీపీ నియామకం తైవాన్ చుట్టూ చైనా యుద్ధ నౌకలు విమానాలు రణక్షేత్రాన్ని తలపిస్తున్న సైనిక విన్యాసాలు కమ్ముకుంటున్న యుద్ధమేఘాలట ఈ చైనా ఉనికి ఓ తెలియలేదు పాలలేదు మనలేదు మసానం లేదు ప్రపంచం అంతా కమ్యూనిజం కావాలంటారు కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్తాయి ప్రపంచం అంతా కమ్యూనిజం కావాలన్నారు పక్క దేశాల మీద చిన్న చిన్న సరిహద్దులు అక్కడ పోయి పంచాయతీలు పెట్టి ఆ దేశాలను ఆక్రమించుకోవాలనుకుంటారు ఏడు ఎందుకు రాబోయ్ ఈ దుర్మార్గం కాకపోతే ఇంకో మోడీ నిన్న వాళ్ళందరితో ముచ్చరించిన వార్తలు అయితే ఇక ప్రధాని మోదీవి పచ్చి అబద్ధాలు ఓ అన్న అబద్ధాలు అనేది బీఆర్ఎస్ పార్టీలు అసలే ఉండయి మోడీ మాత్రమే అబద్ధాలు హరీశ్రావు సహా పలు మంత్రుల ధ్వజం కేంద్రానికి సహకరించడం లేదనేది అవాస్తవం నువ్వు కేంద్రం సహకరించడం అవాస్తవం వాస్తవం కాకపోతే వరంగల్ నగరంలో కేఎంసీ కాలేజీలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం నిర్మించింది ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బిల్డింగ్ వాళ్ళే కట్టిర్రు ఎక్విప్మెంట్ వాళ్ళే ఇచ్చిర్రు తర్వాత స్టాఫ్ రేపు పొద్దున రిక్రూట్మెంట్ చేస్తే స్టాఫ్కు జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ రిక్రూట్మెంట్ చేసే బాధ్యత మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉంటుందట అది ఆ ఒప్పందంలో ఆ రిక్రూట్ చేస్తలేరా మన వరంగల్ కేఎంసీ ఉన్నటువంటి కేఎంసీ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి విలువైన ఎక్విప్మెంట్స్ ఆ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాయి కానీ దాన్ని ఆ మిషన్స్ని ఆపరేట్ చేసుకొని రిక్రూట్ చేయమంటే ఆ రిక్రూట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తలేదు ఆ రిక్రూట్మెంట్ చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఉద్యోగులను రిక్రూట్ చేయకుండా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మూలపడేశారు ఇక నువ్వు బాగా సహకరిస్తానో సరే కేంద్రానియా నిధులు రాష్ట్రానియా అవి కేంద్రం అని అంటే కేంద్ర నిధులు సొంతంగా కాదు రాష్ట్రాన్ని అంటే రాష్ట్ర నిధులు సొంతం కాదు నరేంద్ర మోడీ ఇచ్చేది ప్రజల నిధులే నువ్వు ఇక్కడ ఇచ్చేది ప్రజల నిధులే ప్రజల కట్టేటువంటి పన్నులే ఆ ప్రజలు కట్టే పన్నులతో వెచ్చించినటువంటి 1000 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇవాళ నీ అసమర్థత వల్ల మూలపడేసిరా హరీశ్రావు నీదే కదా వైద్య ఆరోగ్య శాఖ ఫస్ట్ కాడికి వచ్చి చూడు ఆ కేఎంసీలో కనీసం ఆ ఎంప్లాయీని రిక్రూట్మెంట్ చేయి ఆ ప్రజల కాక ఆసుపత్రిని అందుబాటులో తీసుకురా కేంద్ర అబద్ధం ఏమబద్ధం రా నువ్వు రా నీ ఛాలెంజ్ చెప్తాను సుపెడతారా ఎందుకు ఇవన్నీ ఉద్దరం ముచ్చాలి కాకపోతే మేక ప్రయోగాల కేక మేలైన మేకల జాతి కోసం రైతు ప్రయత్నం ఆయన కూడా మనం ఆ ప్రయోగాలకు మనం కూడా సపోర్ట్ చేయాలి హ్యాట్సప్ చేయాలి రైతులకు ఇక స్వచ్ఛత సంఘాలకు సాంకేతిక దన్నట డిజిటల్ లావాదేవీలపై రైతులకు చైతన్యమాట ఎక్కడైతే పెద్దపల్లి జిల్లా సంబంధించిన వార్త అయితే ఇక సుఖయ్ కలెక్టరేట్ సుఖయ్ యుద్ధ విమానంలో నిన్న భారత రాష్ట్రపతి ముర్ము పర్యటించినటువంటి వార్తను యుద్ధ విమానంలో విహరించినటువంటి ముర్ము అంటూ ఇంకో వార్త ప్రచురించింది ఈ రెండు వార్తలతోనే ఎటుకొచ్చింది పాపం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండే
ఏదికి కేటిఆర్ కు అవును ఫస్ట్ బేల వార్త గాలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరేర విలన్ ఈనాడలో అవును ఈనాడలో బెదిరించిన వాళ్ళకే అటు బీజేపీ టు బిఆర్ఎస్ రెండు ఆడుకుంటాయి అయితన బెదిరిస్తాయి లేకపోతనో కావాల్సిన వనరులు సమకూరుస్తాయి అంతే కాబట్టి ఎవరైతే ఈనాడు రామోజీరావు కు కావాల్సిన వనరులు సమకూరుస్తారో వారికే ఈ ఈనాడు పేజ్ లో స్పేస్ ఉంటది కాంగ్రెస్ సంబంధించిన వార్త లేదు కమ్యూనిస్ట్ సంబంధించిన వార్త ఉండది ఇంకో ప్రజా సంఘాల సంబంధించిన వార్త ఉండది ఇవో బీజేపీ బిఆర్ఎస్ ఇది మన రామోజీరావు డ్రామోజీరావు సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో ఉన్న వార్తలు అయితే ఇక దొరసాని చూద్దాం గడిలో దొరసాని సో దొరసాని చూడడానికంటే ముందు సో తీర్మాన్ మల్లన్న అరెస్టుకు సంబంధించి అరెస్ట్ తర్వాత సో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా మల్లన్నకు మద్దతుగా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాస్తా ఉన్నారు మల్లన్నకు మద్దతు ప్రకటిస్తా ఉన్నారు ఇది మహారాష్ట్రలో శిరోంచ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు నిన్న చేపట్టినటువంటి కార్యక్రమం రైతుల ప్రాంత ప్రజలు సో మాన్య రాజ్యపాల్ సహాయత తెలంగాణ రాజ్ విషయ్ కీ న్యూస్ కే శ్రీ తీన్మార్ మల్లన్నకో న్యాయ్ దిలానకే లియా శ్రీ మల్లన్నకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర రాజ్యపాల్ గవర్నర్కు అక్కడ మహారాష్ట్ర శిరోంచ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు లేఖలు రాసిన విజువల్స్ లేఖలు రాసిన తర్వాత వాళ్ళు మాట్లాడారు కూడా ఆ వీడియో కూడా చూద్దాం సో దీని తర్వాత కూడా మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరూ శిరంస రైతులందరూ కలిసి మద్దతుగా నిలబడతామని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒక మద్దతుగానే కాదు, మేము తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నర్ గారికి మేము లెటర్ రాయడం జరిగింది. ఆమెకి తమిళ సాయి గారికి మేము లెటర్ రాయడం జరిగింది. వెంటనే తీన్మార్ మల్లన్న విషయంపై జోక్యం చేసుకోవాలి, మల్లన్నను వెంటనే విడుదల చేయాలి అని మేము లెటర్ రాయడం జరిగింది. సో ఇది మల్లన్నకు మద్దతుగా మహారాష్ట్ర శిరోంచ రైతులు చేపట్టినటువంటి కార్యక్రమం. ఇక గడీల దొరసాని రాసిన చూద్దాం. గడీల దొరసాని మోడీని తిట్టుడు కాకని మెచ్చుకోండు. సరే మోడీని ఏమని తిట్టింది, ఎంత పొడుగు తిట్టింది, ఇగో మోదీ కేసీఆర్ ఎవరు పనివంతుడు, అంబేద్కర్ సచివాలయం 2 నెలల్లో సహకారం అంట. ఇగో ఓ మా కాక తీసుకొచ్చిన అభివృద్ధి, ఓ లైట్లు బల్బులు ఎడ్విన్ కనిపెట్టలే బల్బులు, కాకే కనిపెట్టిండు హైదరాబాద్ ఆధ్వర్యం, కాక లేకముందు బల్బులు లేవు, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాం చూడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే దరిద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల సంగతి ఏంది, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంది, అసలు సచివాలయం కట్టాల్సిన అవసరం ఏంది? తెలంగాణ ప్రజలకు అంతకుముందుకు అద్భుతమైన సచివాలయం ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఉండే. నీ కొడుకు ముఖ్యమంత్రి అయితే లేడు, అది వాస్తుకు లేదు, నీ కుటుంబానికి వాస్తుగా లేదని కూరగొట్టి కట్టింది అది తెలంగాణ ప్రజల అభివృద్ధియా, కాక చేసినటువంటి డెవలప్మెంటా? ఎవరు 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును దిగమింగి ఇలా నీ వాస్తులోపం కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు దీనికోసం అవును చేసేది. పచ్చి అబద్ధాల పరేడట, పచ్చి అబద్ధాల పరిపాలన కలవకుండా చంద్రశేఖరరావుది పచ్చి అబద్ధాల పరిపాలన. పూటకో మాట నోటికి ఏదో చెప్పుడు, ప్రజలను ఆగమాగం చేసుడు, అడుగడుగు చేసుడు, ఆశ పెట్టుడు, అంతరించిపెట్టుడు, పచ్చి అవధాలు కలవకుండా చంద్రశేఖరరావు తొలిసారి. ఇగో బీబీనగర్ ఎయిమ్స్ 5 ఏళ్ళకు పూజ, బీబీనగర్ ఎయిమ్స్కి 5 ఏళ్ళకు పూజ. ఇక చాలా ఒక బీబీనగర్లో ఏమి ఆల్రెడీ నడుస్తూ ఉన్నది ఎయిమ్స్, ఎందుకే ఇవన్నీ ఉద్దర మాటలు, సిగ్గుపోతాను ఈ మాటలు రాస్తే. నిన్న ఒకటి రాసిండు, హాఫ్ పేజీ రాసుకుని వచ్చిండు మోడీకి ప్రశ్నలని, విస్తృతంగా బయట చేసిన బీఆర్ఎస్ వాళ్ళు ఏమైంది, థూ 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 అని ఉంటారు జనాలు. ఆడ మోడీ ఉద్దాయి వీడు మేము యుద్ధం ప్రకటించారు, జంగు సైరన్ మోగించారు, జై అన్నారు, ఓ ఆగమాగం చేసారు, బొగ్గుగాలు అడివడివి చేసారు. దీనికోసం 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టారు నిన్న తెలంగాణ భవన్ నుంచి. అరే మన బైక్ మీద పెట్రోల్ పోసుకోవడానికి, బైక్ మీద వచ్చినానికి ఒక్కొక్కరికి 2000 2500 ఇచ్చారు. తెలంగాణలో ఏమో 2500 ఇస్తే, ఆంధ్రలో 3000 ఇస్తే ఏం దగ్గర రాలేదట. ఆంధ్రలో 3000 ఇచ్చారు నిన్న ఈ నిరసన ధర్నా కార్యక్రమం వచ్చినానికి, అంత పైసలే. ఇక త్వరలో క్యాన్సర్ హృద్రోగ వ్యాక్సిన్లు 2030 నాటికి సిద్ధం, నిపుణుల వెల్లడి. యూపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని, మోడీ పాలనలో దేశం అంతా ఆగమైపోయినదని, కాక పరిపాలనలో తెలంగాణ మొత్తం వెళ్ళిపోతున్నదని అర్థమవుతలేదు మాకు. నీవు యుద్ధ పంక రాసుకొచ్చేది ఏమిటండి బొమ్మ, నీ పత్రిక నీ కథ నీ వ్యవహారం నిజమానం పోతాను చెప్పుకోవడానికైనా కూడా.
ఇది మన గడిల దొరసాని దుర్మార్గం సో 20 రోజులుగా తీన్మార్ మల్లన్న అదే విధంగా క్యూనిస్ టీమ్ చెర్లపల్లి జైల్లో నిర్బంధించబడిన విషయం మీ అందరికీ తెలుసు మిత్రులారా సో వారందరికీ కూడా క్యూనిస్ టీమ్ కో క్యూనిస్ టీమ్ లో ఉన్న ఇప్పుడు ఆ చెర్లపల్లి జైల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ సమాజానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో నిన్న మల్లన్నతో అదే విధంగా మన ఇతర శిర సుధాకర్ నిఖిల్తో కూడా నేను భేటీ కావడం జరిగింది చెర్లపల్లి జైల్లో వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు తెలంగాణ బయట జరుగుతున్నటువంటి వివిధ అంశాలపై కులంకషంగా మల్లన్న మాట్లాడారు అదేవిధంగా చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి వందల మంది ఖైదీలతో మాట్లాడుతున్నారు నిత్యం సో వారు ఎందుకు జైలు జీవితం గడుపుతూ ఉన్నారు జైలుకి వచ్చినాక వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి సో ఈ అన్ని అంశాలను కూడా మల్లన్న మాట్లాడుతూ ఉన్నారు పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలను మాన్య కాంశీరామ్ రాసినటువంటి పుస్తకాలను సో ఇతర మేధావులు మేధావుల జీవిత చరిత్రలు అవన్నీ కూడా పుస్తకాల రూపంలో మన వాళ్ళు చదువుతూ ఉన్నారు లైవ్ అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో సో మిత్రులారా ఏది ఏం జరిగినా కూడా ఎంత కాలం